పరలోకమందున మా తండ్రి, ఈ దినాన కూడా మీ మాటలు మేము ధ్యానించడానికి మీరిచ్చిన అనుకూలతను బట్టి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవా, ఈ దినాలలో మరి ముఖ్యంగా మా సమకాలీన జీవితంలో భక్తికి కూడా నిర్వచనం తెలియకుండా తండ్రి బోధకులుగా సంఘాలుగా ఎలా కొనసాగుతున్నాయో తండ్రి చూస్తున్నప్పుడు విచారించవలసిన విషయం. దేవా, వారి హృదయాలు తెరవండి, వ్యక్తుల్ని పూజించే వారి మనసును చంపండి. ఇది నాన్న తండ్రి, నేరుగా వారితో మాట్లాడడానికి దేవా వారి హృదయాలను తెరిసి వారికి అనుకూలతను అనుగ్రహించి తండ్రి. ఇక్కడో ఎవరైతే ఇంకనో తండ్రి ఈ నాస్తిక భావజాలంలో మానవతావాదంలో కొట్టుమిట్టాడుతున్నారో వారందరితో నేరుగా మీరు మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. జాగ్రత్తగా వినండి, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, కొన్ని సున్నితమైన సంగతులు. ఆలస్యమైందని అనుకోక, ఇలా తమ్ముళ్ళు అందరూ వాకింగ్ చెప్పాలి. మన సంఘం నుండి ఎక్కువ మంది ఆరోగ్యకరమైన ఉపదేశకులు రావాలి. సరే, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను. అయితే ఈ మధ్య నేను థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్కి వెళ్ళాను, కృతజ్ఞత కూడికకి. ఆ కృతజ్ఞత కూడికలు కంటిన్యూ జరుగుతున్నాయి. మీరు ఫేస్బుక్లో కూడా లైవ్ వస్తుంది చూస్తున్నారు లేదో. అయితే మీరు భక్తికి భావజాలం ఎరిగిన వారు కనుక మీ దగ్గర పెద్ద క్వశ్చన్స్ రేజ్ అవ్వలేదు. ఇదే లెసన్ నేను ఆ ప్రాంతంలో చెప్తే జేమ్స్ వాక్యం తప్పు చెప్పేస్తున్నాడు అని నిద్రపోలేదట. జేమ్స్ చాలా అడ్డుగోలుగా వాక్యాన్ని వక్రీకరించేశాడు అని నా మీద వారి సండే వర్షిప్లో ప్రసంగం చేశారు. వాళ్ళ కౌంటర్ ఇవ్వడానికి మన వర్షిప్ నేను ఏదికి చేసుకోవట్లేదు, కానీ అది సంస్కారం కూడా కాదు. అయితే ఈ విన్న లెసన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీరు విన్నారు, ఇంకా బాగా వినండి. ఇందులో ఎక్కడైనా కాంటెక్స్ట్ మిస్ అయ్యి మరొకటి దేవుని మీద ఆధారపడకుండా కేవలం శారీరకమైన ఆన్సర్ మీకు ఏదైనా వస్తే మీరు వాళ్ళతో పాటు కలిపి నువ్వు తప్పు చెప్పావన్నా అని నన్ను అడగండి. బట్ విషయం ఏంటంటే ఈ లెసన్ అయిన తర్వాత మీరు దేవుని మీద అనుకోవడం నేర్చుకుంటారు. వీళ్ళు ఎందుకు ఇలాంటి తప్పుడు బోధలు చేస్తున్నారంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఎక్కడో లేరు, మన చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు తెలివితేటలు ఏంటంటే ఆ కీర్తన ఎత్తగా బతికిపోయారు. నేను చెబుతున్నా, వీళ్ళకి భక్తికి నిర్వచనం తెలియకుండా పెద్ద బోధకులు అయిపోయి ఊరూరా తిరిగేస్తున్నారు. వాళ్ళు ఎంత ఫూలిష్ ఆన్సర్స్ ఇస్తున్నారో ఈరోజు మీరు తెలిస్తే మీకు అర్థం అవుతుంది ఎంత రాంగ్ ఆన్సర్స్ గతంలో మనం విన్నామా. ఎందుకంటే మనం కూడా విన్నామా లెసన్, అది మనం కూడా నేర్చేసుకున్నాం, మనం అదే అనేసుకున్నాం. కానీ అది కాదు సంగతి. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారు లేదో, మనం చెబుతున్న ఈ సందేశాలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని సర్దుకోలేకపోతున్నారు. మీరు కనిపెడుతున్నారు లేదు కానీ నాకు అర్థమవుతుంది. అలా సర్దుకోలేకపోవడానికి కారణం అంటే ఆల్రెడీ సొసైటీలో వాళ్ళ మెసేజెస్ వెళ్ళిపోయాయి, వాళ్ళ సందేశాలు సొసైటీలోకి వెళ్ళిపోయాయి. కనుక మరలా ప్రజల మధ్య అర్రే అని ఏలు గరుచుకుంటే ఎక్కడ వాళ్ళ ముందు తక్కువైపోతారేమో అని వాడే తప్పు చెప్పాడు అంటున్నారు. నేను అసలు రాజీపడినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక లాజిక్ ఎప్పుడు లాజిక్ అనుకుంటారో లేదా దీన్ని బిగ్గెస్ట్ ఆన్సర్ అనుకుంటారో అనుకోండి, వాక్యంలో కలవని పొత్తు ఇక ఏ విషయంలో కలిసినా అది వద్దు, వేస్ట్. అది వీళ్ళతో తిరగడం కూడా మానేయడానికి నేను రెడీ, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ధనం కొరకు సేవ చేసే మనుషులు మనం కాదు కనుక. వాక్యం దగ్గర కుదరని పొత్తు ఇక దేని దగ్గర అయినా వ్యర్థమే.
నువ్వు నన్ను అన్న అని పిలిస్తే సుఖమేంటి, లేదు నిన్ను అన్న అని పిలిస్తే సుఖమేంటి? నీకు నాకు వాక్యం దగ్గర పసుకున్నప్పుడు, నువ్వు నా కళ్ళ ముందే బైబిల్ని ఎలా వక్రీకరిస్తున్నప్పుడు, నీ నడక్కండ నేను కాము కూర్చుంటే నేను సేవకుని ఎట్లా అవుతాను? బల అన్నాడు నన్ను చెడ్డదోసుడా అంటాడు. ఒకటి రెండు కాదు, పదే పదే వీళ్ళకి మనకి పట్ల వాళ్ళు లైవ్ చూస్తారని నాకు తెలుసు. వాళ్ళే కొంతమంది మాట్లాడమని ఈరోజు నన్ను ఎంకరేజ్ చేశారు. అలా నువ్వు మాట్లాడు, కొన్ని కిట్టింగ్ చేశారు ఇక్కడ. నేను ఏ ఏరియాలో అయితే మాట్లాడినో అందులో కొంతమంది భక్తి అంటే వ్యక్తిని బట్టి పూజ చేసే భక్తులు ఉన్నారు అక్కడ. పై పచ్చికి వీళ్ళు మాత్రం అందరిని ఎండగడతారు, వీళ్ళు మాత్రం ఎవరు ఏమి అనకూడదు. నేను అనుకుంటాను, అందుకే మీకు సరిదా మీ దరిదాపుల్లోనే మమ్మల్ని పుట్టించాడేమో అనుకుంటాను నేను. మీకు ఎక్కడోడే చెప్తే వినరు. వాళ్ళు పూజ చేసుకుంటూ వాళ్ళు మాత్రం పూజ చేయొచ్చు. ఎవరన్నా ఏ పాస్టర్ గారినైనా కొంచెం పొగిడితే వ్యక్తి పూజ అంటారు. వీళ్ళు మాత్రం అందులో కొంతమంది మేజర్ పర్సన్స్ బాగా ఆలోచించారు, నా ఆన్సర్ క్యాచ్ చేశారు, బైబిల్ ఉన్న టెక్స్ట్ మిస్ అవ్వలేదు వాళ్ళు. అది కొంతమంది ఉంటారు మొండి బొక్కాయలు, తప్పు అన్నారు. ఇప్పుడు ఈరోజు మీరు ప్రూవ్ చేయడానికి కాదు కానీ కొంచెం దేవుని మీద అనుకునే భక్తి తెలియాలని నాకు అర్థమైంది. ఇలాంటి దుర్బోధలు ఎందుకు వస్తున్నాయంటే భక్తికి నిర్వచనం కూడా తెలియని వారు ఇంత పెద్ద బోధకులు అయిపోయారా అనిపిస్తుంది. అయిపోయారు. మరి చూద్దాం, గతంలో మీకు చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో. జస్ట్ మరలా మనం అలా స్టార్ట్ అవుదాం ఆ లెసన్లోనికి. అది రికార్డ్ అవ్వలేదు, అది రికార్డ్ అవ్వడం చాలా అవసరం. ఆ లెసన్ మీరు జర్నీ చేసిన తర్వాత మధ్య మధ్యలో నేను టచ్ చేస్తాను, వారు ఎంత బ్రోకెన్ కామెంట్స్ చేశారో మీకు అర్థమవుతాయి. చూద్దాం, నేను ఆ రోజు స్టార్ట్ చేసింది ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ఎలా చెప్పాలి, దేవునికి కృతజ్ఞత ఎలా చెప్పాలి, ఎలా కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కూడుకులో స్టార్టింగ్ మనం ఎత్తుకున్నది ఏంటంటే ఏదైనా వనం నుండి మనం స్టార్ట్ అవుతాం. దేవునికి ఎందుకు మనం కృతజ్ఞత తెలియచేయాలంటే మన ఎవ్రీడే నీడ్స్ అయినా మన ఎవ్రీడే లైఫ్ అయినా దేవుని యొక్క చిత్తము లేనిదే అంగుళం కూడా అడుగు ముందుకి వెళ్ళదు. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడైనా శరీర సంబంధమైన అనుసరుందా? ఈ బిడ్డలకు అర్థం కానిది ఏంటంటే కొండ మీద ప్రసంగంలో ఉన్న స్టేట్మెంట్లు వీళ్ళకి తెలియవు. వీళ్ళు ఎందుకు ఇలాంటి ఫౌండేషన్స్ వేసుకున్నారంటే నేను అనుకుంటాను, వీళ్ళు హేతువాదులు అడిగేడానో హేతువాదులు అడుగుతున్న వారికి ఆన్సర్ ఎలా చేయాలి, నాస్తిక భావజాలం కలిగిన వారికి ఆన్సర్ ఎలా చేయాలి అంటే వాళ్ళని సమర్థించే ఆన్సర్స్ బైబుల్ని సర్దుబాటు చేసే అడ్జస్ట్మెంట్ గాస్పల్ ఎలా చేయాలో బాగా నేర్చుకున్నారు. అందుకే మెసేజ్లో లాజిక్లు ఉంటాయి తప్ప దేవుని మీద ఆనుకునేది ఉండదు. లాజిక్ అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లాజిక్ ఎప్పుడు మైండ్ నుండి వస్తుంది. బైబిల్ బోధ నిజమైందని ఎప్పుడు చేస్తుంటే హార్ట్ నుండి వస్తుంది. లాజిక్లు ఎవడైనా చెప్పొచ్చు, బయటోడు కూడా చెప్తాడు. ఈ లాజిక్లు ప్రసంగం లేని మహాజ్ఞానం అనుకున్నారు ఈ పుణ్యపురుషాత్ములందరూ. అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ముందు పరిచయం అయిపోయారంటే తర్వాత మనం ఎనగడ్డానికే పరిచయం అయిపోయారు. భయపడవలసిన అవసరంలా, భయపడవలసిన అవసరం కూడా లేదు. ఎంతమంది జీవితాలతో మీరు సెలగాటం ఆడేశారు. వీళ్ళ గూర్చి పింటు పిన్ నాకు తెలుసు, కానీ విషయం ఏంటో చెప్పినా వీళ్ళు వద్దంటారు, పైకి తెరల మీద మాట్లాడతారు, అది కదరా అంటారు వెనక్కి వచ్చి. ఒకటా రెండా, నేను రేట్ చేయకూడదు కొన్ని. వీళ్ళు డైరెక్ట్ అవుతే చూద్దాం అనుకుంటున్నా కానీ అవట్లా. ఎవరన్నా వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అవుతే ఏమవుతుంది కూడా వాళ్ళకి తెలుసు బాగా. అందుకే ఇలాంటి మిస్టేక్ ఆన్సర్స్ ఇవ్వడానికి అవసరం లేదు, కానీ సువార్త ముందుకెళ్ళిపోయి కొలిది బాగుంటుంది. ఎందుకు ఆన్సర్ చేయాల్సి వస్తుందంటే ఇలా సువార్త చేసుకెళ్తూ ఉంటే అలాగ వాళ్ళు చేసే పబ్లిసిటీ ఏంటంటే వాక్యాలు మనం తప్పు చెప్పేస్తున్నామట. సర్లే మేము చెప్పేస్తే చెప్పేమో, వినేవాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటే మంది నెట్టా కాపాడుకోవాలో ప్లాన్ చేస్తున్నావు అన్నమాట. చాలా పెద్ద మాటలు అన్నారు ఆయన, విన్నాను నేను రాత్రి గత రాత్రి, చాలా బాధేసింది. చూద్దాం,
బాధ నా గురించి బాధపడవలసిన అవసరం ఆయనకి లేదు, ఆయన గురించి నేను బాధపడవలసిన అవసరం లేదు. కానీ వాక్యం మాత్రం అడ్డుగోలుగా వెళ్ళిపోతే మాత్రం బాధపడాలి, నష్టం జరగకూడదు వాక్యానికి. చూద్దాం, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఫ్యామిలీ ఆన్ ది యూనివర్స్, ఫస్ట్ ఫ్యామిలీ ఎవరిది? ఆడమ్ ఫ్యామిలీ. ఫస్ట్ యూనివర్స్ ఆన్ ది బ్రోకెన్ ఫ్యామిలీ, టెల్ మీ ఆన్సర్, ఆడమ్ ఫ్యామిలీ. మొట్టమొదటిగా విశ్వంలో సృష్టింపబడిన కుటుంబం ఆదాము కుటుంబం, మొదటి కుటుంబం. సృష్టిలో పతనమైపోయిన మొదటి కుటుంబం ఆదాము కుటుంబమే. వై? మీరు బాగా వినండి, ఫ్యామిలీస్ బాగా వినాలి. ఫ్యామిలీస్ ఎప్పుడు పనిష్మెంట్ తింటాయంటే థర్డ్ పర్సన్తో, మూడో వ్యక్తితో ఎప్పుడైతే ఫ్యామిలీ గైడ్ చేయబడుతుందో ఫ్యామిలీ ఖతం అవుతుంది. మరలా చెప్తా, మూడో వ్యక్తితో ఏ ఫ్యామిలీ అయితే గైడ్ చేయబడుతుందో లేదా నడిపింపబడుతుందో ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా దెబ్బతింటుంది. మరలా నేను అడుగుతున్నాను, ఫ్యామిలీ అనగానే డెఫినేషన్ ఏంటి చెప్పాలి, అన్ని డౌట్లే మనకి. ఫ్యామిలీ అనగానే డెఫినేషన్ లేదు, భార్య భర్త ఫస్ట్ ఆన్సర్. కానీ గమ్మత్తు ఏంటంటే మనం మార్కులు వేస్తాం ఎవరికి, ఆడమ్కి ఈవ్కి మార్కులు వేస్తాం మనం. ఎవరిది తప్పయ్యా అంటే ఎవరు తప్పు అంటాం, పెద్ద ఏళ్ళు చూపించేసి ముక్కు మీద వేలెట్టేసి ఈవ్ యువర్ మిస్టేక్ అంటాం, నీదే అంటాం. కానీ గమనించవలసింది ఏంటంటే ఆదాము తప్పు చేసినా పతనమైపోయేది ఆదాము కుటుంబమే, అవ్వ తప్పు చేసినా పతనమైపోయేది ఆదాము కుటుంబమే. కుటుంబం అనగానే గుర్తుపెట్టుకోండి, కుటుంబం అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కుటుంబం అనగానే వేరు వేరు పర్సనాలిటీలు కాదు, ఇద్దరు వ్యక్తుల సహవాసం వేరు, ఇద్దరు వ్యక్తుల ఏకత్వమే ఫ్యామిలీ. కానీ మనం ఏం చేస్తామంటే అవ్వదు మిస్టేక్, అవ్వదమే, నో అవ్వదు కాదు, అవ్వదు ఎంత మిస్టేక్ ఉందో ఆదాముది కూడా మిస్టేక్ ఉందని ఒప్పుకోవాలి. ఎందుకంటే నా భార్య తప్పు చేసిందంటే సరిగ్గా నేను గైడ్ చేయలేదు, అది అర్థం. ఇలా స్టార్ట్ అవుతుంది. ఏమైందయ్యా అంటే మనకు తెలిసిన సందర్భాలే, బట్ ఫ్యామిలీ దృక్కోణంలో ఈరోజు మనం ఆన్సర్ చేయడం మొదలు పెడతాం. ఏం జరిగింది ఆదాము ఫ్యామిలీలో, ఆదాము కుటుంబంలో ఏం జరిగిందంటే, మనకు తెలుసు ఎవ్రీడే దేవుడు వచ్చి సంధ్యవేళ వాళ్ళతో ఏం చేసేవాడట, ఫెలోషిప్, సహవాసం. ఆ సహవాసం చేస్తున్నారనడానికి, ఎవ్రీడే చేస్తున్నారనడానికి మీకు నేరో క్వశ్చన్స్ రావచ్చు, ఎందుకంటే మంచిది ఆన్సర్ చూద్దాం. చూద్దాం ఒకసారి, మూడవ అధ్యాయానికి మూడు ఒక మొండు గుర్తు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు బండ గుర్తు ఏంటి చెప్పిన, మూడవ అధ్యాయం మూడో వ్యక్తి ముక్కలైపోయిన కుటుంబం. టైటిల్ పెట్టుకోవచ్చు కావాలంటే, సబ్ టైటిల్స్ దీన్ని. మూడవ అధ్యాయం మూడో వ్యక్తి ముక్కలైపోయిన కుటుంబం. ఎందుకు ఆ కుటుంబం ముక్కలైపోయిందంటే మూడో వ్యక్తి వచ్చాడు గనక. ఎక్కడొచ్చాడని టెక్స్ట్ చెబుతుందంటే మూడో అధ్యాయం చెబుతుంది. ఎలా ముక్కలైపోయింది, ఎలా డిస్టర్బ్ జరిగింది, ఎలా నాశనం అయిపోయింది, ఎలా జరిగింది డిస్ట్రాయిడ్ అంటే వచనం మనకి రిఫరెన్స్ ఇస్తుంది చూడండి, ఏమనిస్తుందో మూడో అధ్యాయం 8వ వచనం. ప్రతిసారి చదివేశాం మనం, ఎప్పుడైనా మనకి తీవ్రత కలిగిన మెసేజ్ వింటే వెంటనే మనం స్టార్ట్ చేసే గ్రంథం ఏంటి చెప్పండి, జెనిసిస్, ఆది కాండం. స్టార్ట్ అయిపోద్ది మరలా కరెక్ట్గా 30 అధ్యాయాలు వచ్చేసరికి యాకోబులో మాయమైపోతుంది, ఎందుకంటే ఆయన అక్కడే గలిబిలి చేస్తుంటాడు, చాలే అనుకుంటాం అన్నమాట. మరలా ఏమన్నా మనకు కసి వచ్చేసి మత్తయి సువార్త స్టార్ట్ చేస్తాం. కానీ గమ్మత్తు ఏంటి చెప్పిన, మత్తయి సువార్తలో ఉన్న కొండ మీద ప్రసంగానికి ఏదైనా మనానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి.
ఆ మత్తయి సువార్తలో జరిగిన ఆ ప్రసంగంలోని ల్యాండింగ్ వర్షన్ నెక్స్ట్ వీక్ చూద్దాం. కానీ ఈరోజు నాకు తెలిసి చాలా టైం అవ్వచ్చు, నువ్వు ఓపిక్గా వినంటే డీలోకేనా? ఓకేనా పోయిన వదలలేను కదా, ఫిక్స్ అయిపోండి, దేవుని కొరకు ఉపవాసం చేయండి. తమ్ముడు మధ్యలో నాకు ఆ వీడియో అవసరం వద్ది, రోడ్ రిగర్చ్. ఓకే, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎనిమిదో వచనం, చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కునగా. ఏమంటున్నాడు చూడండి, రాకుండా అన్న పదం మీకు ఏమర్థం అవుతుంది? ఏమర్థమవుతుందంట మనం బాగా, దేవుడైన యెహోవా తోటలో సంధ్య వేళ సంచరిస్తున్నాడట, సాయంత్రం వేళ. బాగా వినండి, బాగా వినాలి, ఫ్యామిలీస్ మరి ముఖ్యంగా వినాలి, ఫ్యామిలీస్ మరీ ముఖ్యంగా వినాలి. ఎవ్రీడే ప్రతిరోజు సంధ్య వేళ దేవునికున్న కుతూహలం ఏంటని ఆదికాండపు వచనాలు కదిపితే ఆదికాండం ఏం చెప్తుందంటే, దేవుడట కుటుంబాలతో సహవాసం చేయడానికి చూస్తాడట. అంటే ఆదికాండం నీ ముఖం మీద ఎలిబెట్టి ఏం చెప్తుందంటే, దేవుడు మీ కుటుంబాలతో కలిసి తిరగడానికి ఇష్టపడుతున్నాడని చెబుతుంది. మొదటి కుటుంబంలో దేవుడు నాకు ఏమి తెలియచేయాలనుకుంటున్నాడంటే, దేవుడట కుటుంబాలతో సహవాసం చేయాలనుకుంటున్నాడట ప్రతిరోజునట. అందుకే ఇప్పటికీ ఈ శకంలో కూడా, క్రొత్త నిబంధన కాలంలో కూడా, ఎవ్రీడే ఎవ్రీ ఈవినింగ్ మన ఫ్యామిలీస్లో ఏం జరగాలి తెలుసా? గృహ కూడికలు జరగాలి. ఎందుకు? సంధ్య వేళ దేవుడు ఫ్యామిలీ సంధ్య వేళ కాదు, ఎవ్రీ టైం ఉంటాడు. ఆయన గురించి మనం స్తుతించే సమయం సంధ్య వేళ. లిటరల్గానే తీసుకోవడం కాదు, ఆత్మీయంగా కూడా ఎవ్రీడే మనతో ఉంటాడు. ప్రతి టైంలో ప్రతిరోజు ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. అయితే సంధ్య వేళ మరి అది ఎట్లా అంటే మనకు వివరించలేదు, కానీ ఒకటి మాత్రం మనకు అర్థమవుతుంది, దేవుడు ఫ్యామిలీస్ దగ్గరికి వస్తున్నాడట. వస్తున్నప్పుడు ప్రతిరోజు వస్తున్నాడు అన్న దాని గుర్తు ఏంటంటే, ఆయన పిలుస్తున్నప్పుడు రాకుండా అన్న పదం ఏమంటుందంటే, అంతకుముందు వచ్చేవారు, అది అర్థం. అక్కడ రాకుండా ఉన్నారు అంటే అంతకుముందు ఆయన స్వరం వినిన వెంటనే వచ్చేవారనే కదా దాని అర్థం. రాకుండా ఉన్నారు అంటే అంతకుముందు వచ్చేవారని, రాకుండా దాక్కున్నారంటే అంతకుముందు బహిరంగంగా వచ్చి హత్తుకునేవారని. ఈరోజు రావడం లేదంటే మిస్టేక్ జరిగింది. ఏం జరిగింది అంటే, ప్రతిరోజు మూడో వ్యక్తి దేవుడు మాత్రమే ఉండేవాడు, కానీ విషయం ఏంటంటే దేవుడితో కబుర్లు చెప్పే కుటుంబం ఒకరోజు సాతానుతో కబుర్లు చెబుతూ కనబడ్డది. మరలా తెలిసిన సందర్భాలే. ప్రతిరోజు దేవునితో కబుర్లు చెబుతూ, దేవుడితో ఆలోచిస్తూ, దేవుని సహవాసంలో చక్కగా సంతోషంగా సమాధానకరంగా ఉంటున్న ఈ కుటుంబం ఒకరోజు దేవునితో కాకుండా సాతానుతో కబుర్లు చెబుతుంది. ఏం చెబుతుంది అంటే, ఏం చెప్పలే బాగా వినండి, బిగ్గెస్ట్ ఆన్సర్ ఉంది, బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంది, బిగ్గెస్ట్ డిస్ట్రాయిడ్ గాస్పల్ ఉంది అక్కడ. ఆ గాస్పల్ ఈ రోజుకి చేస్తున్నారు, నేను చెప్తున్నా ఈ రోజుకి జరిగేది అదే. ఆ రోజు నుంచి ఈ రోజుకి తప్పుడు సువార్త జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే, ఏదైనా వనంలో ఒక విచిత్రమైన సువార్త జరిగింది. ఏమిటా సువార్త అంటే, ఏం చెప్పాడు మీకు తెలుసు, బాగుందయ్యా మీ ఫ్యామిలీ, వెరీ గుడ్ ఫ్యామిలీ, వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. కితాబు ఇచ్చినట్టు మాట్లాడుండి ఉండాలి ఆ రోజు, జస్ట్ అర్థం కావడానికి. కానీ మీకు అర్థం కావట్లేదు, మరీ మీరు దేవుడు 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 అంటే మీకోసం మీరు ఆలోచించకపోతే రేపొద్దున ఫ్యామిలీకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కనీసం ఆలోచించండి అన్నాడు. చూసారా సువార్త ఇది, మన కోసం మనం ఆలోచించుకోవాలి. చూడు ఆడపిల్లలు పుడుతున్నారు, చూడు ఎదుగు వస్తున్నారు, రేపొద్దున ఆవిడకి కొన్ని మెచ్యూర్ ఫంక్షన్లు ఉంటాయి, పెళ్లి చేయాలి. ఆడపిల్ల పుట్టిందంటే ఒక 5 లక్షలు అకౌంట్లో వేసుకోవాలి కదా, మినిమం రెస్పాన్సిబిలిటీ, మినిమం కామన్ సెన్స్. అది ఇవన్నీ ఎక్కడ వినబడతాయి అంటే, ఎక్కడో వినబడవు. ఎక్కడ? ఆ రోజు ఏదైనా వనంలో
ఈరోజు దేవుని వనం అని పిలువబడుతున్న సంఘంలో లాంటి రాంగ్ గైడ్లైన్స్ ఇచ్చే ఫ్యామిలీస్కి ఇచ్చే పర్సనాలిటీస్ ఉన్నాయి. వాడు ఏం చెప్తాడయ్య అంటే మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాలి. మరీ ముందుగా దేవుడు 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 అంటే, ఒక ఆయన కామెంట్ చేస్తున్నాడు ఏమని అంటే మెసేజ్లో ఏమని కామెంట్ చేస్తున్నాడంటే, అన్ని వదిలొచ్చేయమంటావా జాబ్ మానేసి, అన్ని పనులు మానేసుకుని ఆదివారం వచ్చేయమంటావా జాబ్ ఉంటా అంటే, నువ్వు మానేపోతే మానిపిస్తాడు అంతే, పెద్ద తేడా ఏముండదు అందులో. డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్ అది. మానేయాలంటే మానేయాలే, మానేయాలే. దేవుని సన్నిధికి రావడానికి అన్నీ మానుకొని కూర్చోవాలి. ఖాళీ లేదండి అని ఆన్సర్ చేస్తామని అడిగినప్పుడు నాకు చెబుతున్నా బాగానే ఉంది, ఇదే ఆన్సర్ దేవుడు నిన్ను అడిగితే చెప్పు ఖాళీ లేదు ప్రభువా అని చెప్తావా? ఒకటి అంటాడు ఖాళీ చేయమంటావా? ఉద్యోగం ప్రభువా ఖాళీ ఉండలేదంటే, ఉద్యోగం కదా నీ గడ్డు, ఉద్యోగం కదా నీ గడ్డు, ఖాళీ చేయమంటావా అని అడుగుతా. కుటుంబం ప్రభువా కుటుంబంలో ఎన్నో పనులు ఉన్నాయి ప్రభువా రాలేకపోతుందని అన్న, ఫ్యామిలీ కదా నీ గడ్డు, ఖాళీ చేసేయమంటావా చెప్పండి. ఇదే ఆన్సర్ మీరు దేవునికి చెప్పగలరా? చెప్పలేరు. ఒక బోధకుడు కనుక వాడికి ఏదో చెప్పేస్తే వాడు నోరు మూసేస్తాడని చెప్పేస్తాం మనం. ఎందుకు రాలేదంటే ఖాళీ లేదు బ్రదరు, ఎందుకు రాలేదు పనులున్నాయి బ్రదరు, అది ఇదే మాట దేవునికి చెప్పు. ఎందుకు రావట్లేదంటే ఖాళీ లేదు ప్రభు అని చెప్పే ధైర్యం మనకుందా? లైఫ్ అయింది, లైఫ్కి డెఫినేషన్ ఏంటంటే ఆయన కూర్చి బ్రతకడం, ఆయనతో సహవాసం చేయడం. ఆయన ఇచ్చిన లైఫ్లో ఆయనకే నీకు స్థలం దొరకట్లేదంటే నేను ఉంచి వేస్ట్. ఒక ఆయన పెద్ద కార్పొరేట్ లాంగ్వేజ్ మాట్లాడితే ఇలా అంటున్నాడు, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించానండి, ఎంతో కష్టపడి పిల్లల్ని పెద్ద చేశానండి, కష్టపడి రూపాయి కూడబెట్టి ల్యాండ్స్ కొన్నానండి, కొన్న తర్వాత నేను ఎంతో పెద్ద చేయాలనుకున్నా అండి, బట్ ఈరోజు నా పిల్లలు ఈ వృద్ధాప్యంలో నన్ను పట్టించుకోవడం మానేశారండి. ఈ 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఈ నా జీవితంలో నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి నన్ను పట్టించుకోవడం మానేసి ఈరోజు వృద్ధాశ్రమం తప్ప నాకేం దొరకట్లేదని ఆయన ఆన్సర్ చేస్తున్నాడు. బట్ ఒక క్వశ్చన్ అడగాలి, వేర్ ఈజ్ యువర్ ఇన్ లైఫ్? దేవుడే నీ జీవితంలో దేవుడేడి? నీ లైఫ్లో దేవుడెక్కడా? దేవుడున్నాడు ఈ 15 ఏళ్ళ జీవితంలో, 20 ఏళ్ళ జీవితంలో, ఈ 30 ఏళ్ళ జీవితంలో దేవుడున్నాడంటే లేడు అని ఆన్సర్ చేయాలి ఆయన. మరేముంది నీ ఫ్యామిలీలో? జాబ్ ఉంది. నీ ఫ్యామిలీలో ఏముంది? పిల్లల పెంపకం ఉంది. నీ జాబ్లో ఏముందయ్యా? నీ లైఫ్లో ఏముందయ్యా అంటే అవి కొనాలి ఈ కొనాలి ఉంది. మరి ఈరోజు ఏముంది? ఏమీ లేదు. దేవుడు అన్న సౌండ్ ఏది లేదు. ఇలా లేవా చెప్పండి ఫ్యామిలీస్? ఆ రోజు చెప్పిన మెసేజ్ ఇదే నేను. Where is God? ఏడు దేవుడు ఎక్కడ, ఎక్కడున్నాడు దేవుడు? నీ లైఫ్లో ఎక్కడున్నాడు? నీ ఫ్యామిలీలో ఎక్కడున్నాడు? ఆదాము ఫ్యామిలీలో దేవుడు లేడు గనకే భయంకరంగా కుటుంబం పతనమైపోయింది. ఏమైంది పతనం అయిపోయిందంటే, సహవాసం పోగొట్టుకున్నాడు. వాడు ఎంకరేజ్ చేశాడు, మీరు ఆయనతో ఆయన చూసి మీరేదో మురిసిపోవడం ఏంటి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మనల్ని మనం నమ్ముకోవాలి. శ్రమశక్తి పెద్ద పెద్ద కొటేషన్ చేస్తున్నారు ఈరోజు. ఎవరినో నమ్ముకోవాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం నమ్ముకోవాలి, మన మీద మనం ఆధారపడాలి, మనల్ని మనమే నమ్ముకోవాలి. మరి దేవుడేడి నీ కొటేషన్లో? లేడు. ఈ యొక్క దొంగ స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడవయ్యంటే నీలో వాడుండి మాట్లాడిస్తున్నాడు. నీకు తెలియకండి వాడు ఆవహించాడు. ఇప్పటికే పతనం ప్రారంభమైన సంగతి ఇలాంటి వ్యాఖ్యానాలు చెప్పిన వారికి అర్థం కావట్లేదు. వాళ్ళకి పరిశుద్ధాత్మని సహవాసం కరువు అయిపోయిందన్న సంగతి అర్థం కావట్లేదు. అందుకే లోకం చెప్పిన సామెతలే వీళ్ళు చెప్తున్నారు, లోకం చెప్పిన సూక్తిలే వీరు చెప్తున్నారు, లోకం మాట్లాడిన స్టేట్మెంట్లే వీరు మాట్లాడుతున్నారు, లోకం ఇచ్చే సజెషన్సే వీళ్ళు ఇస్తున్నారు. కష్టపడాలి బ్రదర్ డే అండ్ నైట్. కష్టపడకపోతే ఎలా? హార్డ్ వర్క్ చేయాలట. బైబిల్ రాంగ్ ఆన్సర్ అంటుంది, రాంగ్ ఆన్సర్ అది అని చెప్తుంది. ఎట్లా అంటే, ఈరోజు సారమంతా వింటే మీకు అర్థమవుద్ది. మూడో వ్యక్తి వచ్చాడు, వచ్చి ఏం చెప్తున్నాడంటే, దేవుడిని మీరు నమ్ముకోకండి, దేవుడి మీద ఆధారపడకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి అంటే డిమ్మని జ్ఞానదయం ఏందంటే ఎవరికి? అవ్వమ్మకి, వాళ్ళ హస్బెండ్కి. అవును కదా, ప్రతిరోజు మేము ఆయన మీద అనుకోవడం ఏంటి, ఆయన మీద నమ్ముకోవడం ఏంటి?
మేము కూడా రూరల్స్ అవుతాం, మేము కూడా లీడర్స్ అవుతాం, మేము కూడా కమాండ్ చేసేవారం అవుతాం. అందుకే మేము ఏం చేస్తామంటే తింటాం అన్నారు. తిన్నాడట, తినేసిందట ఆవిడ. మీకు క్లిప్స్లో చూపిస్తుంటారు, అది ఒక యాపిల్ పండు తిన్నట్టు, జస్ట్ ఇమేజ్. అది యాపిల్ పండు కాదు, కొన్ని తిని అని. ఊడి తిన్నప్పుడే చాలా భయం వేయాలి, తినేహారట. మరి జ్యూస్ స్టేషన్ ఫెసిలిటీ లేదు కానీ మరి తాగిద్దరేమో. కొన్ని తిని అంటే ఒకటే కొరుకున్నప్పుడు చాలా బాధ అయ్యాలి, అయ్యో దేవుని ధిక్కరిస్తున్నానే అని. పాపం పలకరిస్తుందని కళ్ళ ముందే కనబడుతున్నాం. తినేసారట ఆది దంపతులు. అంటే వాళ్ళకి ఎంత మోటివేషన్ జరిగిందంటే, నేను అనుకుంటాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాతాను కన్నా గొప్ప వ్యాఖ్యానకర్త ఈ సృష్టిలో లేడు, రాడు కూడా. వాడికి అంత బాగా వ్యాఖ్యానం ఎవ్వడు చేయడు. వాడు అప్పుడప్పుడు కనబడుతుంటాడు కొన్ని వర్తమానంలో, ఈ వ్యాఖ్యానం నీదే. అర్థమవుతుంటుంది, మీరు 10 నిమిషాలు మెసేజ్ వినండి, ఈ బాబుకి వ్యాఖ్యానం ఇచ్చింది ఎవరంటే ఆ బాబే. ఎవడు ఆది నుండి ఉన్నాడు కదా, వాడే. తెలిసిపోద్ది, మనకి తెలియట్లేదంటే గుర్తుపెట్టుకోండి, మీకు బైబుల్ యొక్క టెక్స్ట్ మిస్ అయిపోయారు. మీకు అది మీ హృదయంలో లేదు కనుక మీరు కొరవలేకపోతున్నారు. ఎప్పుడైతే మీకు ఆ బైబుల్ సారం తెలుస్తుందో, లైన్ ఏమాత్రం తేడా వచ్చినా రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని కొడుతుంది. మన హృదయమే చెప్పుద్ది. వడచి చెబుతున్నాడట, నమ్ముకోండి, దేవుళ్ళు అయిపోండి, దేవుళ్ళు అయిపోండి. వాడు ఎలా చెప్తాడు చెప్పినా ఏదో చెప్పడు, జస్ట్ అలా మెడిటేట్ చెప్తాడు అంతే. జస్ట్ ఆల్రెడీ దైవత్వంలో ఉన్నవారు, వాడు ఎంత పెద్ద అబద్ధం అంటే చాలా నేగ్గా చెబుతున్నాడు. అబద్ధం ఏంటంటే మీరు దైవం అయిపోతారు, దైవాలు అయిపోతారు. దేవతలు అనే తెలుగు పదం కానీ దైవాలు అయిపోతారు. కానీ విషయం ఏంటి చెప్పిన, మేము కూడా క్రియేటర్స్ అయిపోతామా అనుకుంటాడు. క్రియేట్ చేయబడింది ఎప్పుడు, క్రియేటర్ అవ్వడు. అది సింపుల్ లాజిక్. అది మనం సృష్టింపబడిన వారమే తప్ప మనల్ని మనం సృష్టించుకోలేము, ఎందుకంటే మనం దైవం కాదు. ఈ బాబులుగా తెలియట్లేదు. అయితే వాడు ఏం చేశాడంటే, మీరు క్రియేటర్స్ అయిపోతారు, మీరు కూడా వండర్స్ చేయొచ్చు, మీరు కూడా పరిపాలన చేయొచ్చు. మీరు దైవాలు అనగానే వాళ్ళకు బాగా ఎక్కేసింది, మిమ్మల్ని మీరు నమ్ముకుండనగానే తినేశారు. తినేసిన తర్వాత ఏమైందంటే ఫ్యామిలీ దెబ్బతినడం ప్రారంభమైంది. నేను డైరెక్ట్ అడుగుతున్నాను, మరలా ఫ్యామిలీస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే, మిమ్మల్ని మీరు నమ్ముకొని ఫ్యామిలీస్ని రన్ చేయాలనుకోవడమే కుప్పకూలిపోవడానికి కారణం. మీ ఫ్యామిలీస్ని రన్ చేసేది ఎవరు, శాలరీస్ కాదట. మీకు అర్థమవుతుందా, మీ ఫ్యామిలీని రన్ చేసేది మీ శాలరీస్ కాదట, మరెవరు, దేవుడు. అవునా అంటే ఇదిగో క్లాసిక్ ఎగ్జాంపుల్ చూడండి బైబిల్లో. ఆదాముకు అన్నీ ఉన్నాయి, ఏం లోటు ఉంది ఆయనకి? తరతరాల వరకు తినిన తరగనంత ఆహారం ఉంది ఆయనకి. ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం. ఏముందయ్యా ఫ్యామిలీలో లోటు అంటే, దేవుని యొక్క ప్రస్తావన మిస్ అయింది అంతే. ఫ్యామిలీ పతనమైపోయింది. దేవుడు లేకపోతే ఫ్యామిలీలోకి ఏమొస్తాయి అంటే, బాగా వినండి, రోజు కూలీ చేసుకుంటున్న వారైనా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, పెద్ద పెద్ద సోకాళ్ళ పదవుల్లో ఉన్నవారైనా, ఎవరికైనా బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు లేకపోతే ఎలాంటి ఆన్సర్స్ మన ఫ్యామిలీస్లో ఖచ్చితంగా మనకు ఎదురవుతాయో ఫస్ట్ ఫ్యామిలీ చెప్తుంది మనకి. చూద్దాం, అది 3వ అధ్యాయం, అది 3వ అధ్యాయం 16వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాస. నేను కొన్ని పదాలు రేట్ చేస్తాను, మీరు చూడండి, మీకు తెలిసిన వచనమే. స్త్రీతో ఆయన అంటున్నాడు, మీ జీవితంలో, మీ కుటుంబంలో, లేదా అవ్వా నీ జీవితంలో, నీ కుటుంబంలో నాకు స్థానం ఇవ్వలేదు కనుక నీ లైఫ్లో, నీ ఫ్యామిలీ లైఫ్లో వచ్చేది ఏంటంటే ప్రయాస. నెక్స్ట్ వేదన. నెక్స్ట్ వేదనతో పిల్లలు కనడం. నెక్స్ట్ వాంఛ, జీవితానికి తృప్తి ఉండదు. అది నీ భర్త ఎడలైనా, నీ కుటుంబంలో ఉన్న ఏ వాంఛ అయినా, ఆ వాంఛకి తృప్తి దొరకదు. నెక్స్ట్ ఏలిక, ఒకరిని ఒకరు ఏలుకోవడం, సమానత్వం పోతుంది.
ఏలికి వచ్చేస్తుంది భార్య భర్తల మధ్య. నన్ను అడిగితే ఎంసీ పత్రిక 5వ అధ్యాయం భాగమేనండి, పతనమైన తర్వాత రాయబడిందే. అంతకుముందు ఇరువురు సమానం, సాటైన సహాయమే. కానీ ఎందుకు ఏలికగా మారిపోయిందంటే, భాగమేనంటే చాలామంది అడుగుతున్నారు ఏమనంటే, ఆదాము తప్పు చేస్తే మేమేం చేసామండి అంటే, మరి నువ్వు తప్పుని చేసి నువ్వు చేసిన తప్పులకు ఎవరు సిలువెక్కారు? మరి అక్కడ ఎందుకు వెళ్ళగదు బలుపు నీకు? రాయితీలు మాత్రం ఎలాగో, పనిష్మెంట్లు వచ్చి మా వల్ల కాదు అంటారు. ఆదాము తప్పు చేశాడు, ఆదాము తప్పు చేస్తే పిల్లల పిల్లలకి పనిష్మెంట్ వచ్చింది. పాపం వేరు, పనిష్మెంట్ వేరు. మినిమం కామన్ సెన్స్ అది. ఆ దెబ్బ మీద దెబ్బలు తగిలే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యక్తుల మధ్య ఏలికి వచ్చింది. ఫ్యామిలీస్లో కూడా ఒకరిని ఒకరు ఏలుకునే స్వభావం వచ్చేసింది. నా మాట వినాలి నువ్వు అని ఏలికి వచ్చింది. నెక్స్ట్ ఆదాముతో చెప్తున్నాడు చూడండి, ఆయన ఆదాముతో, నీకు కూడా చెప్తున్నాను, నా మాట నువ్వు వినలేదు కనుక చప్పింపబడి ఉన్నావు. శాపం వచ్చింది నేల మీదకి. నెక్స్ట్ ప్రయాస వచ్చింది. నెక్స్ట్ ముఖానికి చెమట పట్టుద్ది. నెక్స్ట్ నువ్వు చెమట చిందిస్తే కానీ నీకు భోజనం దొరకదు. ఇన్ని చేసిన తర్వాత నీకు వచ్చేది ఏంటయ్యా అంటే, నువ్వు మన్నే గనక మన్నైపోతావు అన్న. ఇన్ని కష్టాలకుండా నడిచిన తర్వాత ఏమొచ్చింది ఆన్సర్ అంటే, ఏలా లాస్ట్ నీకు చావు వచ్చింది. చూసారా, దేవుడు లేకపోతే ఫ్యామిలీస్కి ఆన్సర్ లేదా? దేవుడు లేకపోతే ఫ్యామిలీస్కి ఒక ఆన్సర్ అంటూ ఒక డెఫినేషన్ అంటూ లేదంటే, మొదటి ఫ్యామిలీ చెప్తుంది లేదు లేదు. దేవుడు లేకపోయేసరికి ప్రయాస వచ్చింది, దేవుడు లేకపోయేసరికి వేదన వచ్చింది, దేవుడు లేకపోయేసరికి ఏలుకు వచ్చింది, దేవుడు లేకపోయేసరికి కష్టపడితే కానీ ఆహారం దొరకని పరిస్థితి వచ్చింది. ఇంతగా కష్టపడిన ఫ్యామిలీని రన్ చేస్తే లాస్ట్కి నాకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే, చావు. చచ్చిపోతాను ఒకరోజు అంతే. ఏంటి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, సీనియర్ సిటిజన్స్ని ఎంక్వైరీ చేయండి, వృద్ధాశ్రమానికి వెళ్ళి రాజమండ్రి రండి చూపిస్తా, అప్పుడప్పుడు చూడండి, జ్ఞానోదయం కలుగుద్ది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, వృద్ధులు పెట్టే ఆ వార్డెన్కి వెళ్ళి చూడండి ఏం చెప్తారు. వాళ్ళ స్టోరీస్ మనం వెళ్ళాము, చాలా ఏడుపు వస్తుంది. రోడ్ల మీద బిక్కు బిక్కుమని ఒంటరిగా పడుకుంటున్న వారిని అడగండి వృద్ధుల్ని, వాళ్ళు చెప్తారు ఏం చెప్పారయ్యా అంటే, ఎన్నో కష్టపడ్డామయ్యా, ఎన్నో పిల్లలుగా చేసామయ్యా, వాళ్ళ జీవితం అనుకున్నామయ్యా, ఈరోజు అవసరం లేకుండా పోయామయ్యా, ఏదో ఇంట్లో ఉంటాం కానీ ఇంట్లో ఉన్నా కానీ మమ్మల్ని ఏదో పట్టించుకొని ఏదో 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 ఆటల ఏంటంటారు దాన్ని, ఆటల్లో బనానా చేస్తారయ్యా మమ్మల్ని. ఏం లేదయ్యా, మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఏదో ఆటలు అంటుకుంటున్నట్టే మా జీవితం. అలా చూస్తారు, అలా పంపించేస్తారు. పెద్ద అవసరం లేదు, మాతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మరి ఈరోజు నీ లైఫ్ ఏంటి పెద్దమ్మా అని అడిగితే ఆవిడ ఏం చెప్తా తెలుసా, తిందామని ఉంటుందయ్యా కానీ అరగదని భయం, ఆ బాత్రూమ్ చూస్తే భయం, ఆ చీకటం చూస్తే భయం, అక్కడికి వెళితే ఏమైపోతానా అన్న భయం, మరలా వస్తానా రానన్న భయం, బిక్కు బిక్కుమని చివరికి ఎంత పరిగెట్టి లాస్ట్కి నాకు వచ్చేది ఏంటి అంటే, చావు భయం. దేవుడు లేకపోతే ఫ్యామిలీస్ ఎలా అయిపోతాయి? ఎస్, నువ్వెన్ని బడ్జెట్ లెక్కలు వేసేసినా, నువ్వెంత పరిగెట్టేసినా, నువ్వెన్ని చేసినా, ఒకరోజుకి నీకు బిక్కు బిక్కుమని చావు అనే ఆన్సర్ తప్ప నీ లైఫ్కి ఏమీ ఉండదు. పర్లేదా, కంటిన్యూ అవుద్దా? అలాంటి ఆన్సర్ తప్ప మనం ఏమి ఎదుర్కోలేము. ఆది కాండపు కుటుంబమే మనకు పరిచయం అయింది. అలా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, అప్పుడు అర్థమైంది. 3వ అధ్యాయం దాటిన తర్వాత పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుట్టేటప్పుడు జ్ఞానోదయం కలిగింది అవ్వమ్మకి. ఇదిగో మా ప్లానింగ్స్ వలన, మా ఫ్యామిలీ ప్లానింగ్స్ వలన మేము పిల్లలను కనలేదు. చాలామంది మా ప్లానింగ్ అంతా అనుకుంటారు, అంత లేదు. నువ్వు అనుకుంటే పుట్టరు, నువ్వు వద్దనుకుంటే మా అనరు. ఆయన అనుకోవాలి. అది ఆదాముకి అవ్వకే అర్థమైంది. యెహోవా దయ వలన ఒక మనుష్యుడిని సంపద, ఇంత భక్తి ఎలా వచ్చింది? దెబ్బల మీద దెబ్బలాడుతున్నాయి కనుక. అవ్వమ్మకి ఎలా జ్ఞానోదయమైంది? అంతకుముందు మేమే అని విప్లవ భావజాలంలో దిగిన వీరు ఇప్పుడు ఎలా అర్థమవుతుంది అంటే, అర్థమైంది. దేవుడు లేకపోతే ఫ్యామిలీ ఎలాంటి ఒడిదుడుకుల మధ్య నడవాలో అర్థమైంది. అర్థమైన తర్వాత అర్థమైంది ఏంటంటే, దేవుడు లేకపోతే ఫ్యామిలీకి డెఫినేషన్ లేదని అర్థమైంది. మా జీవితంలో మేము పిల్లల కన్నా యెహోవా యొక్క సెలవే.
కానీ ఏతువాది బుద్ధి కలిగిన వాడి రిఫరెన్స్ ఎలా చదువుతారు తెలుసా? ఆ మినిమం మన ఆదమ్మ అవ్వ కనీసం వారు సహవాసం చేయకపోతే పిల్లలు ఎట్లా పుడతారండి అంటారు. నీ ముఖానికి అదే తెలుసు. ఎంతమంది సహవాసం చేస్తే ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లలు వస్తున్నారు అనుకున్న టైంకి? రావట్లా. మరి ఏం జరుగుతుంది అంటే దేవుడికి ప్లానింగ్ ఉంటుంది. ఏ టైంలో ఎవరికి పిల్లల్ని ఇవ్వాలో ఆయనకు ఉంటుంది. ఒకరు లేట్ చేస్తున్నాడంటే వాళ్ళ పట్ల విపరీతమైన, మనకన్నా విపరీతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ జంట పట్ల, అందుకు లేట్ చేస్తున్నాడు. అలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నా, ఆ తల్లి మనకన్నా మెరుగైనది, అందుకే లేట్ చేస్తున్నాడు. మనకు పుట్టు పుట్టుమని పుట్టేశారంటే నీతో పెద్ద అవసరం లేదు, వాడితో అవసరం. కానీ గమనించవలసింది ఏంటంటే దేవుడికి ప్లానింగ్ ఉంటుంది. మనుషులు అనుకుంటే జరిగిపోదు. ఆదామవ్వ కష్టపడ్డారు కనుక పిల్లలు పుట్టారు అనుకుంటే నీకంట బుద్ధిహీనపు వ్యాఖ్యానానికి ప్రపంచంలో ఎవడో చేయడు. వాడు చేస్తాడు. మీ జేజమ్మ ఎవరు? దుష్టుడు. కాబట్టి ఆదామవ్వల కష్టం కాదు, దేవుని యొక్క సెలవని కన్నదానికే అర్థమైంది. ఆవిడ పేరేంటి? జీవం గల ప్రతివానికి తల్లి. ఆ తల్లి చెబుతుంది ఏమన్నా తెలుసా? ఇదిగో యెహోవాలని పుట్టాం, యెహోవాలని పుట్టారు నాకు పిల్లలు, యెహోవాలనే నేను మనసును సంపాదించుకున్నాను. నా యజమాని వలన, నా వలనో, లేదా నేనేదో ఆరోగ్యంగా ఉన్నానో, మా ఆయన ఏదో ఆరోగ్యంగా ఉన్నాడనో మాకు పిల్లలు పుట్టలేదు. దేవుడు అనుకున్నాడు, ఇచ్చాడు. అలా ఫ్యామిలీస్ రన్ అవుతున్నాయి. దీనికి సందర్భం 127వ కీర్తన. ఈ 127వ కీర్తనతోనే గొడవ వచ్చింది. ఎందుకు చెప్పండి? గతంలో కొన్ని రాంగ్ ఆన్సర్స్ వినేశాం గనక. విన్నారా లేదా? జ్ఞాపకం ఉన్న వాళ్ళు చెప్పండి. నేను కూడా విన్నా. ఆ డిగ్రీలు చేస్తున్నప్పుడు విన్నాం. తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ నేర్చుకున్నవి ఆన్సర్స్ కాదు, రాంగ్ ఆన్సర్స్ అని. ఎందుకు? అసలు ఆన్సర్ అర్థం అవ్వాలంటే దేవుడు ముందేం చేశాడంటే రాంగ్ ఆన్సర్ నేర్పించాడు అన్నమాట. అదో ట్రైనింగు. కానీ గమ్మత్తు ఏంటంటే ఈ 120వ కీర్తన సోకాళ్ళ ఈ బోధకులు, ఈ సుపరిచితమైన బోధకులట, ఈ సందర్భం తీసుకుని ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో బాగా వినండి. ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, వివరణ ఏదైతే ఉందో, మచ్చుకు మచ్చు అదే సారాంశం, అదే భావజాలం 127వ కీర్తనలో కూడా కనబడుతుంది. ఇటు ఈ ఫ్యామిలీస్ కోసమే చెప్పేది ఈ కీర్తన అంటే, ఎస్, ఫ్యామిలీస్ కొరకే చెప్పేది ఈ కీర్తన. ఇది వారికి నచ్చలా. ఎందుకు నచ్చలేదంటే, హేతువాదులు గతంలో వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి చెప్తున్నాను నేను. ఏమని మొదట వచ్చినవంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అన్నారు. అర్రే అని ఎలుగొలుకున్నారు అన్నమాట ఎవరు వీళ్ళందరూ. మరి మనందరికీ బాగానే సెట్ అవుద్ది వచ్చును కదా, మరి బయటోడికి సెట్ అవ్వదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే మనం ఆన్సర్ మార్చేయాలి. ఎలా మార్చేయాలంటే, వాళ్ళు ఎలా మార్చేస్తారు చూడండి. ఇల్లు అంటే ఇల్లు కాదట. మరేంటి ఇల్లు అంటే? ఇల్లు కాదు, ఇల్లు 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 అని ఎదిగారు అన్నమాట బైబిల్లో. ఇల్లు ఇల్లు అని ఎదిగితే ఒక ఇల్లు కనబడ్డది. ఇదేదో బాగుంది నోరు ముంచడం. కానీ ఇల్లు ఇల్లు అనగానే, ఇల్లు అనగానే ఏలు ఇలా తిరిగి ఆ ఇల్లు ఇల్లే అని చెప్పారు. అలా చెప్పొచ్చా అంటే గుర్తుపెట్టుకోండి, ఒకలా చెప్పకూడదు, ఒకలా చెప్పొచ్చు. ఆత్మీయ పోలుకుంటుంది, సందర్భం ఉంటుంది. పోల్చు కాదంట్లా, గృహంతో ఈ గృహాన్ని పోల్చు కాదంటలేదు. కానీ ఇదే టెక్స్ట్ లేదు అంటే మాత్రం అసలు నీకు భక్తికి నిర్వచనం కూడా తెలీదు, నువ్వు ఎలా బోధకుడు అయిపోయావు మరి అనిపిస్తుంటుంది. చూద్దాం, యెహోవా ఇల్లు కట్టించిన ఇల్లు కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఇప్పుడు ఈ కీర్తన మనకు తెలియాలంటే బ్యాక్గ్రౌండ్ తెలియాలి. లైట్ అయ్యి తమ్ముడు, లైట్ ఆన్ చే. బ్యాక్గ్రౌండ్ తెలియాలి. చిన్నటి అక్షరాలు ఉన్నాయి చూడండి అక్కడ. యాత్ర కీర్తన సొలొమోనుది. బాగా వినండి, బిగ్గెస్ట్ ఆన్సర్ ఏంటో చెప్తున్నాను మరలా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే అని ఇంటిని గూర్చి చెప్పిన ఈయన ఎవరయ్యా అంటే, ఈ రచయిత ఎవరు? సొలొమోను. సొలొమోను ఏమంటున్నాడంటే, ఆయన ఇల్లులు ఇల్లులే కట్టించేసాడట. చదువుకున్న కదా ఆయన చరిత్ర. ఆయన ఇల్లులు ఇల్లులే కట్టించాడు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించేసాడు. ఆయన పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించాడు.
ఫామ్ హౌస్లు కట్టించాడు, ఇన్ని కట్టించిన ఆయన ఏమంటున్నాడంటే కీర్తన రాస్తూ, ఆయన సెలవు లేకపోతే మన దగ్గర ఎంత కరెన్సీ ఉన్నా వేస్ట్ అండి అంటున్నాడు. కట్టినోడే ఏమంటున్నాడంటే ఆయన సెలవు లేకపోతే ఇటుకు కూడా ఎక్కదని ఆయన చెబుతుంటే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదట మరి బయటోడు కట్టేసుకున్నాడు కదా, నాలుగు ఫ్లోర్లు కట్టేశాడు, వాడికి పరిశుద్ధ గ్రంథం లేదు, దేవుడు లేడు, మరి వాడు ఎట్లా కట్టేశాడు? అందుకే వినాలి, తలా తోగ లేకుండా మాట్లాడకూడదు. అందుకే వినాలి, మరి జాగ్రత్తగా వినాలి. ఏది పెడితే అది బోధించేశారు, ఏది పడితే అది వదిలేశారు. ఆ వదిలేయడంలో ఏమైందంటే దేవుని మీద మనుషుల్ని ఆనుకొనకుండా చేసేశారు. ఏమంటున్నారంటే మీదేమి ఇల్లు, ఇల్లులు అంటే అవి మళ్ళీ దానికి టైటిల్ పెట్టారు, అన్నీ చెప్పకూడదు కానీ వీళ్ళకి ఎదుటి వారిని హేళన చేస్తూ మాట్లాడటం అంటే చాలా ఇష్టం. హేళన చేయాలంటే మనం కూడా ఈస్ట్ గోదావరి, పెద్ద ఏం కాదు, పెద్ద కథ ఏం కాదు అది. ఈస్ట్ గోదావరికి ఏంటి చెప్పండి, ఎంటకారం ఎక్కువ మాత్రం, ఎంటకారం మనం చేయగలం కానీ సంస్కారం కాదు అది. ప్రతి ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడడం అది సరైన విధానం కాదు అది. ప్రతి ఒక్కరిని దూషించి మాట్లాడేది విధానము కాదది. వాక్యం ఏముంది అది ఫాలో అవ్వాలి. తప్పు చెప్తే తప్పు అని చెప్పాలి తప్ప మళ్ళీ ఎటకారాలు దేనికి. అందుకే కొంచెం ఏం చేద్దాం, స్ట్రాంగ్గా ఆన్సర్ ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం. ఆ పాతవి కూడా నన్ను మాట్లాడనీకుండా నోరు నొక్కేశారు, అవన్నీ కూడా వస్తాయి. చాలా విషయాలు నోరు నొక్కేశారు. ఎందుకంటే నేను కూడా ఆగిపోవడానికి కారణం ఏంటి, డిస్టర్బ్ జరుగుద్ది, డిస్టర్బెన్స్ అవుద్ది, సిద్ధాంతాలు ముఖ్యం కాదు అని నేను కూడా మాట్లాడలేదు. చూద్దాం, యాత్ర కీర్తన. యాత్ర సుమారుగా 120 నుండి స్టార్ట్ అవుతాయి. యాత్ర కీర్తనలో సుమారుగా 134 వరకు యాత్ర కీర్తనలు ఉంటాయి. ఎన్ని కీర్తనలు అయ్యా అంటే యాత్ర కీర్తనలు ఎన్ని చెప్పండి, అన్ని డౌట్లే మనకి. మొత్తం ఎన్ని కీర్తనలు అంటే 15 కీర్తనలు ఎన్నో ఉంటాయి సుమారుగా. ఎన్ని కీర్తనలు? 15 కీర్తనలు. ఈ 15 కీర్తనలు ఏ కీర్తనలు అయ్యా అంటే యాత్ర కీర్తనలు, సాంగ్స్ ఆఫ్ అసెంట్స్ అంటారు దీన్ని, యాత్ర కీర్తనలు అంటారు. ఏ యాత్ర అయ్యా అంటే రెండు ఆన్సర్లు ఉన్నాయి మరలా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి అంటే కుదరదు. ఏ యాత్ర అయ్యా అంటే ఒకటి, ఇస్రాయేలీలు ఎక్కడో దేశపు నలుమూలల్లో బతుకుతున్నప్పుడు వాళ్ళు ప్రతి ఏటేటా ఎక్కడికి రావడం అలవాటు, యెహోవా సన్నిధికి ఎక్కడుంటే అక్కడికి రావడం అలవాటు, ఇది యాత్ర. ఆ యాత్రలో ఉన్నప్పుడు ప్రకృతిని చూసి భలే ఉందరా అని ముచ్చట్లు చెప్పుకోవడం కదట. యాత్రలో కూడా వీళ్ళు ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ నడుస్తూ రావాలి. ఆ యాత్రలో వీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడి నుండి భౌగోళికంగా ఎక్కడి నుండి ఆ సన్నిధికి వెళ్ళడానికి ఇది ఎలా యాత్రో ఇప్పుడు అర్థమైపోవాలి మీకు. మన జీవితం కూడా అక్కడికి వెళ్ళడానికి ఒక యాత్ర, అది ఆన్సర్ అక్కడ. ఈ 15 కీర్తనలో, ఈ 15 యాత్ర కీర్తనలు ఏం చెప్తుంది అంటే, దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు యాత్రలో పాడుకోవలసిన కీర్తనలు, నీ జీవితం అనే యాత్రలో నువ్వు పాడుకోవలసిన కీర్తనలు. సొలొమోను గారు యాత్ర కీర్తన రాశారట. ఏమి రాశాడంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అన్నాడు. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువాని ప్రయాసం వ్యర్థమా అంటే వ్యర్థమే. ఈ ఇల్లు బాగా వినండి, ఈ ఇల్లు ఈ ఇల్లు కోసం కాదంటే కాదు, అక్కడున్న ఇల్లే ఇల్లే. మరి ఈ ఇల్లు అని వీళ్ళు కోట్ చేసిన ఆన్సర్ ఎక్కడ, ఎక్కడున్నాయి అంటే, బాగా వినండి, చాలా బిగ్గెస్ట్ ఆన్సర్ ఈరోజు అది. ఇల్లు అనగానే బయటి వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ ఎలా చెప్పాలో తెలియక ఏదో ఒకటి కిట్టించేసి, నేను అనుకుంటాను వీళ్ళు క్రైస్తవులు కాదు, నాస్తిక క్రైస్తవులు. నాకు అర్థమవుతుందా, పేరుకి క్రైస్తవులు కానీ నాస్తిక భావం ఇంకా అలా లోపల బతికే ఉంది. అందుకే ప్రతీది లాజిక్ లాజిక్ లాజిక్తో ఆలోచిస్తారు. లాజిక్లు లిల్లిక్లు ఈ పనిచేయవు, వాకింగ్ దగ్గర సెట్ అవ్వవి, కుదరదు అది.
అందుకే చూడండి, యెహోవా ఇల్లు కట్టించి దాన్ని కట్టుకోని ప్రయాసం వ్యర్థమంటే దీన్ని అడిగే నేను కౌంటర్ ఏమనంటే, మరి యెహోవా పట్టణం కాపాడి ఇలా దాన్ని కావాలి కా ఎవరు మేలుకుని ఏంటి అర్థం అంటే, ఇల్లు అంటే ఆ ఇల్లు అని చెప్పారు, మరి పట్టణం అంటే ఏంటంటే సంఘం అంట. పోలికి బాగానే పోలికి పెట్టండి కావాలంటలా, ఆత్మీయ అర్థాలు తీసుకుంటే బాగానే ఉంది, ఆత్మీయ అర్థాలు పెట్టండి బాగానే ఉంది, కానీ సందర్భం మాత్రం వదిలేయడం కరెక్ట్ కాదు. సందర్భం ఉంది, ఆత్మీయ అర్థం కూడా తీసుకోవాలి. సొలొమోను కొరకు ప్రవచనం చెబుతూనే సొలొమోను ఎవరిని చూపించాడు దేవుడు? యేసుక్రీస్తుని చూపించాడు. అతని సింహాసనం నేను నిత్యము ఉంచుతా అన్నాడు. ఆ కాంటెక్స్ట్లో ఎవరయ్యంటే సొలొమోను. ఆత్మీయంగా ఎవరయ్యంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇదిగో నాన్న మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం అవుతుంది అంటే ఆ రోజు సొలొమోను టెంపులే, ఆ తర్వాత సంఘం, రెండు ఉంటాయి. ఒక్కటే తీసుకోవాలి, ఒక్కటే తీసుకోవాలి, ఒక్కటే తీసుకోవాలంటే నీకు సరిగ్గా భక్తి నిర్వచనం తెలియలేదు. ఏం చెప్తుందా ఈ కీర్తన అంటే, 4 పాయింట్స్ చెప్తాను చూడండి. 1, నువ్వు ఒక నీడలో బతకాలి అంటే, నీడ అనగానే ఇల్లు, ఒక నీడ నీకు ఉండాలి అంటే యెహోవా సెలవు ఉండాలి. నువ్వు ఒక పట్టణంలో ఒక ఊర్లో బతకాలి అంటే యెహోవా సెలవు ఉండాలి. నెక్స్ట్, యెహోవా ప్రొటెక్షన్ లేనిది నువ్వు ఎన్ని ప్రొటెక్షన్లు పెట్టుకున్నా వేస్ట్. నెక్స్ట్, ఆయన సెలవు లేనిదే నువ్వు ఎంత శాలరీ సంపాదించినా అది వేస్ట్, వ్యర్థము. నెక్స్ట్, యెహోవా సెలవు లేనిదే పిల్లలను కూడా కనడం వ్యర్థమైన ఆలో. యెహోవా సెలవు లేకపోతే పిల్లలు పుట్టరు. ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే, యెహోవా సెలవు లేకుండా పిల్లలను పెంచితే ఆ పిల్లలు గాయమే తప్ప ఉపయోగపడే బాణంగా ఉండరు. ఇది ఆన్సర్ అక్కడ, అది దాని బ్యాక్గ్రౌండ్ అక్కడ. అర్థమైందా? మరలా ఒకసారి, ప్రముఖులకి ఈజీగా అర్థమవు. ఎవరో గారు అన్నారు నాకు, ఏడబ్ల్యూ ట్రోజర్ అనుకుంటా, మహానుభావులు మహా అయితే మనుషులే కదా అన్నాడు ఆయన. చూసి ఎంత బాగుందా మాట అది, మహానుభావులే మహా అయితే ఏంటి మనుషులే కదా అన్నాడు. నిజమే కదా, ఎంత మహానుభావులు ఎంత సోకాలు బోధకలేదన్నా, మహా అయితే మనుషులే కదా. మనిషే కాబట్టి మనం ఎన్ని చేసుకున్నా ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. అదే చెప్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించకపోతే అంటే ఈ ఇల్లు ఈ ఇల్లు కాదంటే కాదు, ఎందుకంటే మీరు ఇచ్చిన ఆన్సర్ తప్పు, ఇదే అని మేము డిక్లేర్ చేస్తే తప్పు. ఎట్లా అంటే, వీళ్ళు కోట్ చేసిన రెఫరెన్స్ మనకు తెలుసు, ఏది? ఎబ్రిల్కి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మీద లక్ష్యముంచుడి, దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు. మరలా ఏమొచ్చింది ఆన్సర్ ఇక్కడ? ఏమొచ్చింది చెప్పండి? ఇల్లు కట్టించేది ఎవరయ్యా అంటే ఎవరు? దేవుడే. ఆ ఇల్లు ఈ ఇల్లు అని జీవించారు, బట్ ఈ ఇల్లు మాత్రం అనుకుని కన్ఫర్మ్ అయిపోకండి. చాలా సరళమైన సమాధానం ఉంది అక్కడ. మోసే తన ఇల్లంతటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇల్లంతటి మీద అంటే బాడీ అంతటి మీదని కాదు, టెక్స్ట్ మిస్ అవ్వకండి. ఇల్లంతటి మీద అంటే బాడీ అంతటి మీద కాదు, దేవుని ఇల్లు అంటే సమూహం, ఇశ్రాయేలుల సంఘం. ఆ ఇశ్రాయేలుల సంఘం, ఆ సమూహం అంతటి మీద నమ్మకస్తుడు ఎవరయ్యా అంటే, అంతటిలో నమ్మకస్తుడు ఎవరయ్యా అంటే ఎవరు? మోసెస్. అంటే ఇల్లు అనగానే ఇక్కడ ఏంటంటే, దేహం అన్న అర్థం రావట్లా, మరేమొస్తుంది? దేవుని యొక్క పిల్లల యొక్క గుంపు. ఒక మరొక మాట అన్నాడు, ఇంటిపైన నమ్మకం ఇంకొక ఆయన ఉన్నాడట. ఆయన ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు. అంటే దేహం పైన నమ్మకం ఉన్నాడన్న, అది అసలు బాగుందా భాష అది? అంటే బయటకు వచ్చున్నాడా? ఇప్పుడు దేహం పైన నమ్మకం ఉన్నాడు, బయటకు వచ్చున్నాడా? అది కాదు. ఇంటిపైన నమ్మకం ఉన్నాడంటే ఇల్లంతటిలో, అంటే తన సంఘం అంతటిలో నమ్మకం ఉన్న దాసుడు మోసెస్ అయితే, ఇంటిపైన అధికారిగా నమ్మకం ఉన్న కుమారుడు యేసుక్రీస్తు. దాసుడు వేరు, అధికారి వేరు.
ఇంటికి అధికారి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు, ఇంటిలో నమ్మకమైన దాసుడు ఎవరయ్యా అంటే ఈ అధ్యాయంలో గ్రంథకర్త పోలుస్తున్నది మోసే. అది అర్థం అక్కడ. అంటే ఇల్లు అనగానే ఇల్లు అనుకోకండి, ఇల్లు అనగానే పరిశుద్ధుల యొక్క గుంపు. మరొక ఆన్సర్ ఉంది. ఇల్లు అనగానే దేహం అని ఎప్పుడు కన్ఫర్మ్ అయిపోవడానికి ముందు కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. పుట్టుకతోనే మనం దేవునికి ఇల్లు అయిపోవం తెలుసా, అదేనా తెలుసా తెలీదు అధ్యక్ష, పుట్టుకతోనే ఇల్లు అవ్వం. దేవుడు ఎక్కడైతే ఇల్లు అని చెప్పాడో అక్కడ మీరు కింద పైన చదవండి. జారత్వం, దుష్టత్వం, కామత్వం, దోషణ, ఈ మానవతావాదంలో పుట్టుకొస్తున్న ఈ భయంకరమైన దుర్గుణాలు ఎప్పుడైతే పోయాయో, ఎప్పుడైతే పోయాయో, ఎప్పుడైతే పాపాన్ని బయటికి గెంటేశారో, అప్పుడు మీరు దేవునికి ఏమవుతారు, ఆలయం అవుతారు. ఎప్పుడు దేవునికి ఆలయం అవుతామంటే పుట్టుకతో అయిపోమంట. మరి నీలో ఉన్న చెడ్డ గుణాలన్నీ ఎప్పుడైతే బయటికి పంపించేస్తావో అప్పుడు దేవునికి ఆలయం అవుతాం. చూద్దాం అబ్బోని, చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి, జారత్వానికి దూరముగా పారిపోవుడి, మనుషులు చేయు ప్రతి పాపము దేహమునకు ఎలుపుల ఉన్నది కాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఇప్పటికే మీరు ఎరిగి ఉండాలి. దేవునికి ఆలయముగా మీ దేహం ఉండాలన్న కనీసపు ఆలోచన మీకుంటే ఈ పైన చెప్పిన దుర్గుణాలన్నీ మీరేం చేస్తారు, వదిలేస్తారు. దేవునికి ఆలయం అని చెప్పుకుని లోపలన్నీ దరిద్రాన్ని పెట్టుకున్నాం అనుకోండి, దేవునికి ఆలయం అవుతామా? అవ్వం. మీరు దేవునికి ఆలయం ఎప్పుడవుతారంటే ఇలువ పెట్టి కొనబడిన ఆ రక్తానికి తగినట్టుగా మీ జీవన శైలి ఉంటే అప్పుడు మీరేమవుతారు, దేవునికి ఆలయం అవుతారు. ఈ చెడ్డ గుణాలతో ఉన్నంత కాలం ఎంతమంది ఉన్నా వారు దేవునికి ఆలయము అవ్వరు. మరొక కాంటెక్స్ట్లో చెప్పాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి, మీరు దేవుని ఆలయం. మీరంటే ఇక్కడ ఎవరు, సింగులర్ కాదు అది, బహువచనం. మీరు అంటే ఎవరంటే పైన చెప్తాడు కర్ర బంగారము గడ్డి వెలగల రాళ్ళతో సంఘాన్ని కడుతున్నాడు. ఎవరు, రకరకాల సంఘ నాయకులు, అందులో క్వాలిటీ సంఘాన్ని కడుతున్న ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరు, పౌలు గారు. అలా సంఘం కొరకు మాట్లాడుతూ మీరు అనగానే ఇక్కడ ఎవరయ్యా అంటే సంఘం. ఇక్కడ మీరు అనగానే ఆలయం ఎవరయ్యా అంటే సంఘము. ఆ సంఘాన్ని ఎవడైతే పాడు చేస్తాడో వాడిని ఖచ్చితంగా దేవుడు పాడు చేస్తాడు. నీ దేహాన్ని ఎవడైతే బాగుర్తుపెట్టి మీ దేహాన్ని మీరు పాడు చేసుకుని దేవుడు పాడు చేస్తాడు, సంఘాన్ని పాడు చేసేవాడిని కూడా దేవుడు పాడు చేస్తాడు. లాజికల్తో సంఘాన్ని పాడు చేస్తుంటారు చూసారా, నేనదే అనుకుంటున్నాను అంటాం. ఎవడన్నా కుయ్యిత్తు మాట మాట్లాడాలనుకోండి, నిజమే జేమ్స్ కోసం నేనదే అనుకుంటున్నాను అయిపోతాడండి, బాగుర్తు పెట్టుకోండి. నన్ను అంటారని కాదు, నన్ను కాదు, ఎవరైనా సేవకులు మీరు ఇలానే ఆ పనికి మాలిన విషయానికి మీరు కూడా వెనకండి దూపం వేశారు అనుకోండి, లాస్ట్కి దీపం పెడతారనమాట, అయిపోద్ది. ఏముండదు, నేను చెప్పి బైబిల్ చెప్తున్నది ఇది. సంఘాన్ని పాడు చేసేవాడినైనా దేవునికి ఆలయముగా ఉండాల్సిన దేహాన్ని భయంకరమైన దుర్గుణాలతో బాగా గుర్తుపెట్టుకోండి, ఆ దుర్గుణాలతో నింపుకున్న రెండు పాడవుతాయి అన్నాడు. దేహం వెంటనే ఆలయం అయిపోదు. ఎప్పుడైతే రక్తం చేత కడగబడి దేవుని యొక్క కోరుకుంటున్న ఆ పరిశుద్ధతలోనికి మనం నడుస్తున్నామో అప్పుడు ఆలయం అవుతాం. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా 127వ కీర్తనకి వీళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్కి ఏమన్నా కుదురుతుందా? ఆత్మీయ పోలికి బాగుంది. ఇల్లు అనగానే ఎబ్రి పత్రిక చూస్తే అక్కడ ఇల్లు అనగానే దేహం కాదు, ఇల్లు అనగానే సమూహం. అక్కడ ఎబ్రి పత్రిక చూపిస్తే అక్కడ ఇల్లు అనగానే దేహం అని చూపిస్తే సమూహం అంతట్లో మోసే నమ్మకం ఉన్నాడు, సంఘం అంతటి పైన శిరస్సుగా అధికారిగా కుమారుడు ఉన్నాడు. అది గ్రంథకర్త యొక్క ఉద్దేశం. అక్కడ దాన్ని ఇలా ఇలా కలిపేసి ఇప్పుడు తప్పుడు బోధ చేసింది ఎవరు? గతంలో సొసైటీలో బిగ్గెస్ట్ మెసేజ్లు చెప్పేసిన ఈ సోకాల బోధకులు. ఇది మరి సర్దుకోలేరు కదా, పెద్ద మనసు ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
ఒక తప్పు జరిగిన పోయిన తర్వాత అరే ఇది ఆలోచించకుండా చెప్పానే అని వెనక్కి తీసుకోవాలని చాలా పెద్ద మనసు ఉండాలి. అక్కడ దేవుడు కూడా టెస్ట్ చేస్తాడు. కానీ మనం వెనక్కి తీసుకోకుండా ఏం చేస్తాం తెలిసి మరలా దాన్నే ఏదోలా దాన్ని రైట్ చేయడానికి ఆ మూల నుండి వచ్చి ఈ మూల నుండి వచ్చి అది చేసి ఇది చేసి దాన్ని దీనికి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఇల్లు ఇల్లు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఇల్లు ఇల్లు అనగానే ఇల్లు 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 అదే అనే అనుకో, ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఏమవుతుందో తెలుసిన పులుసిన పిండిని గూర్చి జాగ్రత్త అన్నాడు. ఒక కాంటెక్స్ట్లో పులుసిన పిండిని గూర్చి జాగ్రత్త అన్నప్పుడు ఎవరయ్యా పులుసిన పిండి అంటే పరిసయ్యులు శాస్త్రులు. మరలా అదే నోటితో యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా, పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉంది అన్నాడు. ఇదేంటి మరి పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని పరిశీల శాస్త్రం చూపించిన ఆయన, పరలోక రాజ్యం పులిసిన పిండితో పోలి ఉందంటే ఇక్కడ పులిసిన పిండి అంటే పాజిటివ్ దృక్కోణమే తప్ప నెగిటివ్ యాంగిల్ కాదు. పాజిటివ్ దృక్కోణం ఏంటయ్యా అంటే పులిసిన పిండి ఇంత పెద్ద పిండిలో ఇంత చిన్న పులిసిన దాన్ని వేస్తే ఎంత త్వరగా వ్యాప్తి చెంది పిండి అంతటిని ఎలా పులుసుపెట్టేస్తుందో దేవుడి రాజ్యం కూడా అంత త్వరగా డెవలప్ అవుద్ది అనడానికి పోలిక అక్కడ. అర్థమైంది అధ్యక్ష మరల రమ్మంటారా, పులిసిన పిండితో ఎందుకు పోల్చాడంటే బాగునండి, దేవుడి రాజ్యం పులిసిన పిండితో పోలిందంటే పోలి ఉందంటే పులిసిన పిండి ఎంత త్వరగా డెవలప్ అవుద్దో దేవుడి రాజ్యం కూడా అంత త్వరగా డెవలప్ అవుద్ది. డెవలప్మెంట్ కొరకు చెప్పడానికి పులిసిన పిండి, తిట్టడానికి పులిసిన పిండి వాడుకోండి. పులిసిన పిండి రెండు రెండు ఒకటి అయితే అవుతాయా? ఆ పిండి ఈ పిండి పులిసింది పులిసిందే పులిసింది పులిసిందే నేను ఇంకా అలాగే తీసుకుంటానంటే తీసుకో మరి పులిసిపోద్ది. అంతే మరి బాధ ఏమవుద్ది, బ్యాక్టీరియా ఇక చూడండి ఎంత పెద్ద మిస్టేక్ అన్నట్టు పెద్ద ప్రసంగాలు చేసి నెట్లో పెట్టి దాని టైటిల్ పెట్టి మర్చిపోకుండా మనం కూడా ఈస్ట్ గోదావరి వదిలేండి ఆ యాంగిల్ అది. వద్దో ఒకసారి 127వ కీర్తన 127వ కీర్తన యెహోవా ఇల్లు కట్టించిన యెడల యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలు కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు ఏకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. మరలా అడుగుతున్నాను సందర్భం ఏంటి, యెహోవా సెలవు లేకుండా మన నీడను మనం ఏర్పాటు చేసుకోవాలి ఉండిపోవాలి అనుకోవడం ఈ యాత్రలో జరగనిది అని అర్థం. అక్కడ యాత్ర కీర్తన బ్యాక్గ్రౌండ్ మర్చిపోకండి, యాత్ర కీర్తనలో ఒక షెల్టర్ వేసుకుని ఇక్కడ ఉండిపోదాం అనుకోవడం జరగనిది అని. జర్నీలో ఉన్నప్పుడు నేను నాకు ఇక్కడే బాగుందండి కంఫర్ట్గా, రిజర్వేషన్ ఈ రోజుతో అయిపోయినా కానీ ట్రైన్లో నేను ఎక్కడ ఉంటాను రానండి. గరీబ్ అంటే ఏమనుకోను, పేదవాళ్ళ ట్రైన్ అండి ఇది. గరీబ్ అంటే ఏంటి, పేదవారిదండి మాదేనండి ఉండిపోతాను నేను రానండి అంటే ఏం చేస్తారు నెక్స్ట్ టీటీ వచ్చి అలా అర్థమైంది నీకు అని చెప్తాడు ఆయన, తోసేస్తాడు ఆయన. జర్నీలో ఉండిపో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జర్నీ అంటే ఏంటంటే యాత్ర అంటే ఏంటంటే తాత్కాలికమైనవే మనం ఏర్పాటు చేసుకునేవన్నీ. ఈ జర్నీలో తాత్కాలికమైనవన్నీ ఇవి కూడా నేను వేసుకోవాలనుకుంటే దేవుని సెలవు లేనిది ఏ సీటు కూడా కన్ఫర్మ్ అవుతట. ఇది ఆత్మీయతకు సంబంధించి చెబుతున్నాడా శారీరకంగా చెబుతున్నాడా? శారీరకంగా ఏమునుంది ఇక్కడ లేదు. అంటే మందిని కాపాడుకోవడానికి ఎదుటోడి మీద బురదేసేస్తే చాలు అని. ఆత్మీయత కొరకే యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా సెలవు లేనిదే నీ ఇల్లు కట్టుకుని ఉండడం అనేది అసాధ్యం అన్నాడు. నిజమా అంటే నిజమే. ఎందుకు చెప్పనా, ఈ యాత్ర కీర్తన రాసిన ఆయన ఎవరు, సొలొమోను గారు. ఆయన చాలా ఇల్లు కట్టించుకున్నాడు, ఉన్నాడు అందులో. ఏం చెప్పాడు చెప్పనా, బయట వాళ్ళు చాలా పెద్ద ఇల్లు కట్టించేసుకుంటున్నారండి, మరి ఈ కీర్తన వాళ్ళకి ఎలా అప్లై అవుద్దండి అంటే, అవును దేవుని సెలవు లేకుండా కట్టించుకుంటున్నారు కనుకే ఆయన సెలవు లేకుండా కట్టిన కట్టడాలు చెప్పండి వ్యర్థమే. అవునా అంటే అవును, ఇన్ని అర్థం ఇంత కట్టడం ఇంత పెద్ద భవంతి ఇంత పెద్ద కోట్ల రూపాయల భవంతి మరి ఆయన కట్టుకున్నాడు ఏమవుతాయంటే వ్యర్థమే. యెహోవా కట్టించుకుండా ఎవడెన్ని కట్టించుకున్నా పూరు గుడిసెలో ఉన్నా అద్దాల మేడలో ఉన్నా దేవుని ప్రస్తావం లేకుండా ఉంటే అది వ్యర్థమే. చూద్దాం ఆయనతోనే పెద్ద ఆయనతో చెప్పిద్దాం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథం
నాలుగవ అధ్యాయం అనుకుంటా, ప్రసంగి గ్రంథం 4:7-8 చూద్దాం. ఆయనతో చెప్పేస్తేనే బాగుంటుంది. నేను సూర్యుని కింద జరుగుతున్నవన్నీ ఏం చేశాను, పరిశోధన చేసి ఆలోచిస్తున్నాను. ఈయన పెద్ద సైంటిస్ట్ ఎవరు, ఆయన అన్ని శాస్త్రాల్లో దిట్ట. ఆయన ఏమంటున్నాడు చూడండి, 4:7-8 నేను ఆలోచించగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడుతుంది. నేను ఆలోచించగా వ్యర్థమైనది ఒకటి కనబడుతుంది. 127వ కీర్తన వ్యర్థము. ఎలా వ్యర్థం అంటే, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువాని ప్రయాసం వ్యర్థము. అది వ్యర్థమా అని నేను చేస్తున్నాను. స్టడీ చేస్తే సూర్యుని కింద ఒక వ్యర్థమైన కార్యక్రమం కనబడుతుంది. ఏంటి అది అంటే, కింద చెప్తున్నాడు చూడండి, ఒకడు ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతడు జతగాడు లేడు, కుమారులు లేరు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు, ఇది వ్యర్థమే బహు చింత కలుగుచున్నది. ఏమర్థమైంది అధ్యక్ష, ఏమర్థమైంది? ఒకరు కష్టపడిపోతున్నాడు సీరియస్గా, ఎవరైనా ఉన్నారా అంటే వెనక ముందు ఎవరు లేరట, ఒంటరిగా ఉన్నట, బహు ఐశ్వర్యం ఉందట, తన కన్ను ఐశ్వర్యము చేత ఏమవట్లేదు, తృప్తి పొందట్లేదట. బావుగారులు ఏం చెప్తున్నారంటే, మనకన్నా బాగా బతుకుతున్నారు పెద్ద బంగ్లాలు కట్టుకునని వేలు చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళకు తృప్తి లేదు అని చెప్తుంది. వెళ్ళి చూడండి వాళ్ళ ఇంట్లో తృప్తి ఉందేమో, అద్దాల మేడల్లో ఉంటున్న వారి ఇంట్లో తృప్తి ఉందా? యేసుక్రీస్తు లేకుండా, దేవుని ప్రస్తావం లేకుండా, డబ్బు చేత, ఐశ్వర్యం చేత, ఆస్తుల చేత, ల్యాండర్స్ చేత తృప్తి పొందాలనుకోవడం మనిషికి అసాధ్యం, జరగదు. ఆయన యొక్క ప్రస్తావం లేకుండా నేను ఎన్ని బంగళాలు కట్టుకున్నా నాకు తృప్తి లేదు. ఐశ్వర్యం ఎంత ఉన్నా, ఎన్ని బంగళాలు ఉన్నా నాకు తృప్తి ఉండదు. చెప్పని మీకు గుర్తుందో లేదో, తమిళనాడులో 182,00,000 అడుక్కునే పెద్ద ఆయన, 186,00,000 కట్టలు దాచుకుని చచ్చిపోయాడు. ఎవరికి ఇస్తారు ఇప్పుడు ఈ 182,00,000? ఈ 180 చిల్లర ఈ లక్షల రూపాయలు ఎవరికి ఇస్తాడయ్య అంటే, ఎవడికి ఎవడు. మరి ఎందుకు దాచుకున్నాడంటే, ఆ కన్నుకి ఏమి లేదు, తృప్తి లేదు. దాచుకున్నారు ఆ పెట్టిలో పెట్టి, ఈ కవర్లో పెట్టి, అందులో పెట్టి, ఇందులో పెట్టి, ఏమన్నా తృప్తి ఉందయ్య అంటే, ఏమి తృప్తి లేదు. ఒక్కడే ఒంటరిగానే కష్టపడుతున్నాడు. ఎవరికి దాస్తున్నాడు తెలియదు, మరి ఎందుకు దాస్తున్నాడు తెలియదు, దేని కొరకు తెలియదు. దాచుకోవడం వల్ల ఏమన్నా మనశ్శాంతి ఉందంటే లేదు, ఇంకా అశాంతి ఎక్కువైపోయింది దాచుకునే కొరది, ఏమైపోద్దో అని బైబిల్ ఎంత క్లియర్గా చెబుతుందో చూడండి. మరి నేనేం చేయాలి అంటే, యెహోవా సెలవు లేకుండా నువ్వేమి చేసినా వేస్ట్. ఉన్నారా పెద్దింట్లో చూడ, వెళ్ళి చూడండి, రాత్రులు పడుకోరు వాళ్ళు, తెలుసా, నిద్ర రాదు పాపం వాళ్ళకి. మాకనుకో, మాకు డ్యూటీ తప్ప మేము తిరుగుతుంటే ఏం లేటంటే, దయ్యాలు తిరిగినట్టు తిరుగుతారు, స్కూటీలు వేసుకుని, బళ్ళు వేసుకుని, ఆ బజ్జీలు కూడా దగ్గర, ఇంకా అక్కడక్కడ తిరుగుతూ పాపం వాళ్ళకి అన్నం కూడా తినలేక అవి తింటుంటారు టిఫిన్లు అవి. మనం అనుకుంటారు రోజు బిర్యానీ ఉంటే బాగుంటారా అనుకుంటాం మనం. వాళ్ళకి వండుకునే అవకాశం ఉన్నా డాక్టర్ గారు తినొద్దన్నారు, తింటే ఏమో చచ్చిపోతావు. మరి ఏం తినాలి, సాంబార్ ఇడ్లీయే, మరి పూరి అదే, దోస్తుని సరిపెట్టు, జస్ట్ మజ్జిగ ఒక గ్లాసు, అంతే ఎక్కువ చేయకు అన్నాడు. ఎక్కడ దొరుకుతాయా అని వేసుకుని తిరుగుతారు పాపం, అలా రోడ్ల మీద బజ్జీలు కొడి దగ్గర అక్కడ పానీపూరీలు అవి తినేసి. లైట్ ఫుడ్ అండి అంటారు, ఏ హెవీ ఫుడ్ తిండి ఏమో పోతావు. మనకు చూడండి మన కోట్ల రూపాయలు లేవు, బంగ్లాలు లేవు, కానీ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. ఏది తృప్తి? ఆస్తుల వల్ల తృప్తి రాదు, బాగుర్తి పెట్టుకోండి, ఆస్తుల వల్ల తృప్తి రాదు, బంగ్లాల వల్ల తృప్తి రాదు, స్టేటస్ వల్ల తృప్తి రాదు. మరి దేని వలన వస్తుంది అంటే, యెహోవా యొక్క సెలవు లేనిదే నీ లైఫ్కి పీస్ అనేది దొరకడం రాంగ్ ఆన్సర్ అవుతుంది. దొరకదు ఆయన లేకుండా, ఆయన లేకుండా నా లైఫ్కి మనశ్శాంతి దొరకడం అనేది అసాధ్యం. మరొక రిఫరెన్స్ చూద్దాం, టైం అవుతుంది. 5వ అధ్యాయం
ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుండి. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ఏమంటున్నారు తెలుసా? ఏమని మాట్లాడుతున్నారు తెలుసు? బయట డబ్బుంటేనండి అంత ఎంజాయ్ అంటున్నారు. డబ్బు ఉన్నవాడికి తృప్తి ఉండదు. ఉంటాదనడానికి మీరు వెళ్ళి చూడండి, అర్బన్ సిటీస్లో చూడండి, ఎలా ఎంజాయ్ చేయాలో తెలియక క్లబ్లు కానీ బార్లు కానీ పోయి వాళ్ళ గిరి ఎలా తీర్చుకోవాలో తెలియక ఊగేస్తూ రాత్రులు ఆడమ్మగాని తెలియక ఎలా తృప్తి పొందాలో తెలియక రోడ్లంట ఓర కుక్కలు తిరుగుతుంటారు. చూడండి, దొరుకుతారు నైట్ రౌండ్స్లో. ఎందుకు ఇలా మీకు మంచి స్టేటస్ ఉంది, మీకు మంచి మంచి గుడ్విల్ ఉంది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తారంటే ఎంజాయ్ లేదు బ్రదర్. బ్రదర్ ఇంకా ఆయన ఎవరు, ఆయన పేరేం పేరు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారంట, ఆయన పేరేం పేరు, ఆ డైరెక్టర్ తండ్రి చలపతిరావు గారు. రీసెంట్గా న్యూస్ వచ్చింది, అరే నువ్వు 1,00,000 రూపాయలు ఉన్నాయి కొడుకు పెద్ద డైరెక్టరు, మీరు చనిపోవడం ఏంటంటే లైఫ్లో తృప్తి లేదు. యాక్టర్లు సినీ నటులు ఎందుకు చచ్చిపోతున్నారు, 1,00,000 రూపాయలు ఉన్నా తృప్తి లేదు. డబ్బు ఉంటే తృప్తి ఉండదు. తృప్తి ఉండాలి అంటే దేవుడు ఉంటేనే ఉంటుంది. కోట్లు సంపాదించిన సారికి కనుకొంత తృప్తి అడగండి, వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చాడు బిఎస్ఎన్ సిబిఎన్లో కూర్చొని. అమితాబ్ బచ్చన్ గారికి ఉంద తృప్తి దొరికేశారు మొన్నే, అడగండి వాళ్ళు దేశాన్ని ఎలా మోసం చేస్తారో. ఆ కింగ్ పిస్తారు వాడికి ఏమైనా తృప్తి ఉందా? సొంత భూభాగంలో ఉండకుండా ఎక్కడికో పారిపోయాడు. ద్రవ్యం ఏమైనా తృప్తి ఉందంటే కాపీ అధినేత రీసెంట్గా ఆత్మహత్య చేసుకుని నదిలో పడి చచ్చిపోయాడు. ఎక్కడుంది తృప్తి? డబ్బు వలన. డబ్బు వలన అశాంతే తప్ప మనిషికి శాంతి దొరకదు. మరి నేనేం చేయాలి అంటే దేవుడు నేర్పించిన ప్రసంగంలో మనకు అర్థం కావాల్సింది. కొండ మీద ప్రసంగంలో దేవుడు తన కుమారుడు ద్వారా నేర్పించింది ఏంటో తెలుసా? ఏ దినము ఆ దినము ఆయన మీద మీరు అనుకోండి. ఏ దినం ఆ దినం అని ఎందుకు చెప్పాడంటే రేపుడు కూర్చుని ఆలోచించుకు. ఎవ్రీడే మీరు దేవునితో సహవాసం చేయాలి, అది ఆన్సర్. వీలైతే నెక్స్ట్ వీక్ చూద్దాం. ఎవ్రీడే ఆయన మీద అనుకోవాలి. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, 10వ వచనం నుండి. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ. బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరు? మహానటి. ఎవరు చెప్పండి? సీదేవి కాదు. ఎవరు? ఆవిడ దగ్గర ఏమైంది? భక్షించేవారు ఎక్కువైపోయారట. మనం రాశారు కదా మన వరకు న్యూస్లో, ఆవిడకి ఒక్క ఆవిడకి సంబంధించిన డాక్యుమెంటరీ వచ్చింది బయటికి. ఆవిడకి సంబంధించిన దాన్ని ఏమంటారు, ఆత్మకథ అంటారా ఏదో అంటారు మొత్తం మీద. అది రాసి ఒక మూవీ కూడా తీశారు రీసెంట్గా. పెద్ద పెద్ద అవార్డ్స్ కలుసుకున్నారు, మళ్ళీ పేపర్లు ఎరగ తీశారు మొన్న లాస్ట్ 2 వీక్స్లో. ఆమె దగ్గర చాలా డబ్బు ఉండేదట. ఎవరు ఆవిడమ్మ? సావిత్రమ్మ. ఏమైంది ఆడి దగ్గర? తృప్తి లేదు. ఏమైంది? ఆస్తి ఉన్నప్పుడు చుట్టూ ఏం పెరుగుతారు? భక్షకారులు పెరుగుతారట. నీకు ఆస్తి కావాలి, వాడికి నీ దగ్గర ఉన్న ఆస్తి కావాలి. ఇద్దరికి ఆకలే, ఒకరినొకరిని కరి చేసుకుంటారట. ఎప్పుడు చేసుకోవట్లా అన్నదమ్ములు? ఇద్దరు ఒకే గర్భాన్ని పుడతారు, ఒకే గర్భాన్ని పుడతారు. దేని కొరకు అయ్యే పొట్లాడంటే మా అన్నకి ఎక్కువ ఆటలు ఉన్నాయండి, నాకు లేవు, ఇది అన్యాయం. మరి ఏం చేస్తాం, ఏం చేస్తాం, గొడవ దిగిపోవడమే. చూసారు, భక్షించేవారు. నీ దగ్గర ఒక రూపాయి ఉందంటే నీకు శత్రువు రెడీ అవుతాడని జ్ఞాపకం చేసుకో. ఆస్తి వలన తృప్తి ఉండదు. ఇంకా చెప్తున్నాడు, ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించేవారు ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి. ఎన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తుంటున్నారు, ఆస్తి వలన తన ఆస్తి పరునికి తనకు ప్రయోజనమేమి? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. యెహోవా సెలవు లేనిదే నేను ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే. ఇప్పుడు మరలా కొంచెం పైకి, యెహోవా సెలవు లేనిదే నేను ఎన్ని భవంతులు కట్టించినా వ్యర్థమే. అది ఆన్సర్ అక్కడ. ఎంత బాగుందండి. ఇంకా కిందికి, కష్టజీవులు. ఇప్పుడు మన కోసం కష్టజీవులు, కొద్దిగా తినినను తక్కువగా తినినను చక్కగా రెస్ట్ తీసుకుంటారు. వాడికి డబ్బులు ఉన్నాయి, సెంట్రల్ ఏసీ ఉంది, వాడికి బాత్రూంలో కూడా ఏసీయే. ఒక పేపర్లో చదివి నిన్నే వచ్చింది ఆన్లైన్ న్యూస్, ఆడి బంగారపు పింగాని ఎట్టించుకున్నాడు లోపల బాత్రూంలో. బంగారపు పింగాని ఎట్టిపోయావుడు చూసారా? ఇప్పుడు ఎక్కడ కూర్చుంటాడు?
మనశ్శాంతి లేదు. బంగారం పిన్నె పింగాణి ఉంటే అదేంటి సెండాలం, అక్కడ బంగారం ఏంటి? అక్కడ బంగారు పింగాని పింగాని అట్టిపోరు. ఇప్పుడు ఈయన ఏ రూమ్లోకి వెళ్తాడు? ఈయన చెంబట్టుకు బయటకు వెళ్ళిపోవడమే అంతే ఇంకా. అరే వేరే ఆప్షన్ ఉందా చెప్పండి. ఆస్తులున్న వారికి సుఖం లేదు, ఆస్తులు ఉన్నవారికి సుఖం లేదు. అర్ధాకలతో ఉండే కష్టపడ్డవాడు కొంచెం తిన్నా చాలా హ్యాపీగా పడుకుంటాడు. వాడికి ఏసీలు ఉంటాయి, వాడికి నిద్ర రాదు. వాడికి ఎన్నో సుఖభోగాలు ఉంటాయి, వాడికి నిద్ర పట్టదు. ఎందుకయ్యా అంటే వాడి జీవితంలో దేవుని మీద ఆనుకొని కష్టపడే తత్వం వానికి లేదు. ఇక కిందకి చెప్తున్నాడు చూడండి. అయితే ఐశ్వర్యవంతులకు తన సమృద్ధి చేత నిద్ర రాదట. నిజమేనా? నిజంగా నిద్ర పట్టదు. దానికి వడ్డీ పెరుగుతుందో లేదో, ఏమవుతుందో, ఆ బ్యాంకు శాశ్వతంగా ఉంటుందా, గవర్నమెంట్ తోటి అయ్యపోయిందో లేదో, అగ్రిగోల్డ్ 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 ఏమైంది, అగ్రిగోల్డ్ అగ్గేసి వెళ్ళిపోయాడు ఉన్నాడా, అగ్రిగోల్డ్ ఏమైంది, ఎత్తేసారు ఎన్ని బ్యాంక్స్ ఎత్తేలేదు చెప్పండి. ఈ బ్యాంకులు ఎందుకు ఎట్టేవయ్యా? స్టేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇలాంటి మంచి మంచి బ్యాంక్స్ ఉంటే ఈ చిన్న బ్యాంకులో తలా తోకలేని బ్యాంకులు ఎందుకు పెట్టేవయ్యా అంటే, ఎందుకు పెట్టాడు తెలుసా? వడ్డీ ఎక్కువ వస్తుందండి. వచ్చింది మరి వడ్డీ కదా, అసలు కూడా పోయింది. కలగంటారట అందులో దాచుకుని, 1 ఇయర్కి ఎంత, 100,000 రూపాయలకి ఎంత, ఓకే సరిపోదు వడ్డీతో బతికొచ్చి బ్రదర్, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుంటారట. కానీ ఉండదు, అసలు కూడా ఉండదు. ధనం ఎక్కువైన వాడికి నిద్ర ఉండదు. తమ్ముడు సింబల్ చేస్తున్నాడు చూడండి. యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ 1955-2011 చనిపోయారు. ఫస్ట్ సింబల్ ఒకసారి చూడండి, యాపిల్ కొరుకుంది చూడండి. ఇంత కొరికాడు అంటారు, కొరికితే బాగుంటుందనా? కాదు. దానికి బైబిల్ పండితులు కూడా, కొంచెం ఆధ్యాత్మిక తీవ్రత కలిగిన వారు కూడా ఒక వ్యాఖ్యానం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వర్కర్స్ కనుక. వాళ్ళు ఏమంటారంటే, యాపిల్ పండు కొరుకు పెట్టడానికి కారణం ఏంటంటే, అదొక న్యూస్ కట్టింగ్ ఉన్నది బాగుంటుంది. ఆదాము పండు కొరికిన తర్వాత సృష్టి యొక్క రూపం ఎలా అయితే మారిపోయిందో, యాపిల్ వచ్చిన తర్వాత కూడా ప్రపంచం యొక్క రూపం మారిపోద్దనడానికి కొరికేసెట్టారు మనకి. అర్థమైందా? ఆ రోజు ఆ ఫ్యామిలీ పండు తెంచాక రూట్ మారిపోయింది, యాపిల్ వచ్చిన తర్వాత టెక్నాలజీలో రూట్ కూడా మారుద్ది. అందుకే యాపిల్ అట. సరే, ఆయన ఏమన్నా మారాడయ్యా అంటే ఏం మారలా. ఆయన జీవితం అంచులంచిగా తెచ్చుకున్నట్టు. చిన్న జాబ్ చేసేవాడట, పెద్ద ఎలక్ట్రికల్ స్టోర్ లేదో చిన్న జాబ్ చేసేవాడట. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఆయన జీవితంలో పెద్ద లక్ష్యం ఏంటంటే నేను బాగా డబ్బు సంపాదించాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, నేను ఒక సెలబ్రిటీగా ఉండాలి. సంపాదించిన తర్వాత ఈరోజు యాపిల్ వస్తువు ఎవరి దగ్గర ఉన్నా అదొక రాయల్ లుక్. అది మొబైల్ అయినా ట్యాబ్ అయినా ఎనీ ఆయన వస్తువు ఏది వాడినా, అబ్బో యాపిల్ వాడుతున్నారు అని చెప్పుకుంటారు. ఎంత పేరు రావాలో అంత పేరు వచ్చింది, ఎంత సంపాదించాలో అంత సంపాదించాడు. ఆయన ఎంతమందికి సుపరిచితమైన వ్యక్తో అంతమందికి సుపరిచితమైన వ్యక్తిగా తన కళల్లో కూడా పరిచయం అయిపోయాడు. కానీ ఒకరోజు భయంకరమైన వ్యాధి వచ్చింది ఆయనకి. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యో నా దగ్గర డబ్బు ఉంది, అయ్యో నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అయ్యో నా మరణం పంచుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నాడు. నా దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు నా మరణాన్ని విడిపించలేదు. నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ పేరు ప్రఖ్యాతులు నా మరణాన్ని పంచుకోలేవు. అయ్యో నా దగ్గర ఎంతో ఆస్తుపాస్తులు ఎన్నో ఉన్నాయి, నా మరణపు మంచాన్ని పంచుకోలేకపోతున్నాయని దిగేలుగా చచ్చిపోయింది ఒక మాట అన్నాడు. జీవితం అంటే డబ్బు కాదు, జీవితం అంటే పేరు ప్రఖ్యాతులు కాదు, జీవితం అంటే ఉన్నంతకాలం కుటుంబంతో ఆనందంగా గడిపిన క్షణాలే జీవితానికి జ్ఞాపకాలు అన్నాడు. దేవుని ప్రస్తావం లేకుండా జీవితం ముగించడం అనేది సరి అయిన అర్థం కాదని దేవుడు అనే పదం కూడా ఆయన వాడాడు. చూసారా? ఈ మన తరం క్రైస్తవ నాస్తికులు ఏమంటున్నారంటే, డబ్బులు ఉన్నాయట వాళ్ళకి, దేవుడు లేకపోయినా ఉన్నాయి, సుఖం లేదు అది మర్చిపోతున్నావు. వాళ్ళకి బంగారాలు ఉన్నాయంట, ఉన్నాయి, సెంటర్లు వేసి ఉన్న నిద్ర రావట్లేదు వాళ్ళకి.
వాళ్ళకి చాలా ఉన్నాయంట, ఉంటాయి. యెహోవా సెలవు లేకపోతే జీవితానికి పీస్ అనేది దొరకదు, అసాధ్యం. మరొక వచనం చూద్దాం, ఇది 5వ అధ్యాయం 13వ వచనం నుండి. మనిషినికి ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూసి తిని, అది ఏదనగా ఆస్తి కలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకున్న. ఆస్తి ఉండడం వల్ల ఏమొస్తే నాశనమే వస్తుంది. ఇంకా అయితే ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును, అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చును ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరుగానే మరలా పోవును, తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకుని పోవడం, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి ఏమి లాభము, ఇదియు మనుషునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయచ్చు, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. ఇంత ఆస్తి ఇంత సంపాదించుకున్న తర్వాత అతను కలిగేది ఏంటి అంటే ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతాడు. డబ్బు వల్ల వచ్చేది ఏంటట, నష్టమేనట, దురదృష్టకరమైన పరిస్థితుల్లో వస్తాయట. మీకు సాఫ్ట్వేర్ చదివిన పిల్లల్ని అడగండి, ఒకప్పుడు ఒక ఆయన ఉంటే ఒక రేంజ్, ఎవరు సత్యం కంప్యూటర్స్, ఆయన వెళ్ళిపోయాక ఏమైంది ఊహించారు ఎవరైనా? లేదు. ఒకరోజు ఫలానది అనుకుంటాం కానీ ఉన్నట్టుగానే పరిస్థితులు మారిపోతాయి. చివరికట్ట జీవితం మీద ఏమవుతుందట, అసహ్యం కలుగుతుంట. చి, డబ్బు కాదు జీవితానికని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వారానికోసారి, నెలకోసారి, సంవత్సరానికోసారి ఆఫ్రికా అడవులకి, ఇలా ఏజెన్సీకి పోయి చెట్ల కింద కూర్చుని సద్దానం తిన్నట్టు తింటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. మన రోజు డైలీ లైఫ్ ఏంటంటే మన చెట్ల కింద నేడు కింద అక్కడ ఉండి మంచాల మీద కూర్చుని తినేస్తాం, వాళ్ళకి అలా తినడం ఇష్టం. మనమేమనుకుంటాం, మనకు జాడ్యం ఏంటంటే వాళ్ళు వేసి రూముల్లో కూర్చున్నట్టు మనం కూర్చోని మనం చూస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ చేలగొట్ల మీద తిరగాలనుకుంటారు వాళ్ళు, రివర్స్. అందుకే సాగుతుంది, దూరంగా ఉన్న కొండలు ఎలా ఉండే అంట, నులిపే కాదండి, మంచి పాలిష్ కొట్టిన టైల్స్లో కూడా కనబడినాయి అట. చూసారా, మీ ఒక తల్లి ఉంది చూడతాం ఒకసారి ప్లేజ్ చూద్దాం. ఇప్పుడు వచ్చి రోడ్ రిగేజ్ విన్నారా, గతంలో కూడా చెప్పారు నేను, ఫ్యాషన్ ఆ ఫ్యాషన్ ఆ ఫీల్డ్లో ఫ్యాషన్ బ్లాగర్ ఆవిడ చాలా పెద్ద పదవి. ఆవిడ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆవిడ నిజంగా ఆవిడ ఎంత అందంగా ఉంటుందంటే తన రూపాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకుంది, చాలా చక్కగా, చాలా బాగుంటుంది. ఆమెకి ఇచ్చిన దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే చక్కటి ఆకారం. ఆ చక్కటి ఆకారంలో తను చూడండి, మోడలింగ్ అంటే ఇదే అన్నట్లేదు చూడండి, అంత బాగుంటుంది. అంతకుముందు నల్లగా ఉండేది, తన అందాన్ని మెరుగులు మెరుగులు దిద్దుంది. ఆ మెరుగులు మెరుగులు దిద్దు ఒకరోజు పిడుగు లాంటి వార్త, మరణ సంబంధమైన వ్యాధి వచ్చేసింది. మ్యాక్సిమం స్టోరీ చూడండి, సెలబ్రిటీల జీవితాల్లో ఎక్కువగా క్యాన్సర్స్ ఎక్కువ కనబడుతుంటాయి. సుఖం వలన ఆరోగ్యం పెరగదు, ఏమవుద్ది రోగమే. బాడీని కష్టపెట్టాలి, ఎంతో సంపాదించింది, సంపాదించి రకరకాల గోల్డ్ రింగ్స్ పెట్టుకునేది ఆవిడ. ఆ గోల్డెన్ రింగ్స్కి డైమండ్స్ పొదిగి ఉండేవి తన మెడలో, బాగానండి, తన మెడలో మంచి మంచి హారాలు పెట్టుకునేది, రకరకాల నెక్లెస్లు పెట్టుకునేది, మంచి మంచి నడుముకు పెట్టుకునే బెల్ట్లు, ఎన్నో గోల్డెన్ బెల్ట్స్ పెట్టుకునేది, తన చేతికి పెట్టిన వాచ్ పెట్టకుండా పెట్టుకునేది. అంత లగ్జరీ లైఫ్ అనుభవించింది, డబ్బు, పేరు, ఆస్తులు, భూములు అన్నీ సంపాదించుకుంది. డాక్టర్స్ చెప్పేశారు నువ్వు త్వరలోనే చచ్చిపోతావని. అయ్యా ఏ విధముగా బతకలేనయ్యా అంటే, ఏ విధముగా నువ్వు బతకలేవు.
ఇంత డబ్బు ఇస్తానయ్యా, ఎంత డబ్బు అయినా పర్లేదయ్యా, కోట్ల రూపాయలు అయినా ఇస్తాను. నువ్వు కోట్లు ఇచ్చినా నీ వ్యాధిని పోగొట్టి నీ ప్రాణాన్ని నిలబెట్టే వైద్యం మా దగ్గర లేదమ్మా. అప్పుడు అనుకుందట హాస్పిటల్ మంచం మీద పడుకుని ఇంకా చచ్చిపోద్దన్నప్పుడు ఈ సోషల్ మీడియాకి లైవ్ ఇచ్చింది. 2 నిమిషాలు, సుమారు 2 నిమిషాల లోపు వెళ్ళిపోయేటప్పుడు అందరికీ ఒక నీతి సూత్రం చెప్పి చచ్చిపోవాలనుకుంది. ఆ నీతి సూత్రం ఏం చెప్పింది తెలుసా? అయ్యా అయ్యా, ప్రపంచ ప్రజలారా, నా స్నేహితులారా, మీరు ఒక మాట వినండి. ఏమింటారంటే, ఇదిగో నా దగ్గర ఎన్నో బంగారపు రింగులుండేవి, బంగారపు వాచ్లుండేవి, కానీ ఈరోజు ఒక్క వాచ్ కూడా నా చేతికి నేను పెట్టుకోలేను. ఎందుకంటే ఈరోజు నా చేతికి రంగురంగుల వాచ్ కన్నా, ఖరీదైన వాచ్ కన్నా నా చేతికి అత్యవసరమైనది ఒకే ఒక్కటి నీడిల్. ఈ శిలైనకున్న నీడిల్ తప్ప నేను ఎన్ని వాచ్లు పెట్టుకున్నా నా జీవితం ఈరోజు కాపాడబడుతుంది. నేను ఎన్నో రంగురంగుల ఆభరణాలు పెట్టుకున్నాను, నా ముఖాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకున్నాను, ఎంతో వస్తువుల చేత అలంకరించుకున్నాను, కానీ ఈరోజు నా ముఖానికి కావాల్సింది ఒకే ఒక్కటి ఏంటంటే, నా ముఖానికి ఆక్సిజన్ పైపు లేకపోతే ఈరోజు నేను బతకలేను. చూసారా, గొప్ప గొప్ప విలాసవంతమైన బెడ్రూములో నేను నిద్రపోయాను, నాకెన్నో ఫామ్ హౌస్లు ఉన్నాయి, నాకెన్నో రకరకాల బంగ్లాలు ఉన్నాయి, కానీ ఈరోజు నా జీవితంలో మిగిలిపోయిన ఒకే ఒక్క మంచం హాస్పిటల్ మంచం అంతే. ప్రపంచ ప్రజలారా, మీకు ఒక విషయం చెప్తాను, మన జీవితాన్ని కాపాడేది డబ్బు కాదు, మన జీవితాన్ని కాపాడేది పేరు ప్రఖ్యాతలు కాదు, మన జీవితాన్ని కాపాడేది మనం అనుకున్నది ఏది మనల్ని కాపాడదు, కేవలం దేవుని యొక్క సెలవు అంతే. ఆ సెలవు చెప్పి ప్రపంచానికి ఏడుస్తుంది చూడండి, ఏడుస్తూ బిక్కు బిక్కుమని ఒంటరిగా ఏడుస్తూ చచ్చిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యెహోవా సెలవు లేనిదే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఎంత సంపాదించినా వ్యర్థమే, యెహోవా సెలవు లేనిదే ఎన్ని బంగళాలు కట్టినా వ్యర్థమే, యెహోవా సెలవు లేనిదే ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా వ్యర్థమే, యెహోవా సెలవు లేనిది నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఆరోగ్యమైన ఇవ్వకపోతే వ్యర్థమే. ఏం చెప్తుంది కీర్తన 127వ కీర్తన? ఆయన మీద ఆనుకోమని చెప్తుందా? నీ కొరకు నువ్వు కష్టపడి బయటోళ్ళు కట్టుకున్నట్టు నువ్వు కూడా బంగ్లాలు కట్టుకో, కష్టాన్ని తగిన ప్రతిఫలం అన్నదా? బయటోడు ఎంత కష్టపడినా వాడి పరుగు గాలి ప్రయాస, వాడికి అర్థం కానిది విశ్వాసి నీకు అర్థం కావాలి, వాడు వ్యర్థముగా పరిగెడుతున్నాడు, నువ్వు వ్యర్థముగా పరిగెట్టకూడదు. నువ్వు కట్టడం కట్టినా, కుటుంబాన్ని కట్టినా, కష్టపడినా, పిల్లని కనినా ఆయన సెలవు లేనిది నువ్వేమీ చేయలేవు అన్నాడు. అందుకే 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 26వ వచనం అనుకుంటా, ఏలయనగా జ్ఞానమును తెలివిని 24 అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియు లేదు. వాడి కష్టపడిన తినడం కన్నా గొప్ప మేలు ఏమీ లేదు. అయితే ఇది కూడా వ్యర్థమే. ఎట్లా అంటే, ఎట్లా నువ్వు కష్టపడింది నువ్వు తినడం కూడా వ్యర్థమేనంటే వ్యర్థమే. ఎట్లా కింద చెప్తున్నాడు చూడండి, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యం? సామాన్య ప్రజలైనా కష్టపడిన ఆహారం తినడం కూడా వ్యర్థమే. ఎందుకు వ్యర్థమంటే దేవుని సెలవు లేనిది తిన్నది అరగాలన్నా, అరగాలన్నా ఆయన సెలవు లేనిది అరగదు. నువ్వెన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా, ఒక యాడ్ వచ్చేది తినాలని ఉంటుంది పొమ్మడికి, ఇలా తినేసరికి ఆవు అంటాడు, మళ్ళీ తిని పోస్తుంది. అప్పుడే మళ్ళాంటి వరకు వరకే ట్యాబ్లెట్ అని వచ్చేది, దాని పేరుది కానీ రోజ్ కలర్లో ఉండదు, లైట్ రోజ్ కలర్లో అది వేసుకుని తినేయడమే. మరలా యాడ్లో బాగానే తినేస్తారు, బయట తినండి, తెల్లవారులు నిద్ర గేదెలు అరుస్తాయి చూసారా ఆవు అన్నట్టు అలా అరుస్తూనే ఉంటాం. దేవుని సెలవు లేనిదే మెతుకు కూడా తినలేమట.
బైబిల్ మరి ఏ మూల నుంచి ఏ మూల వరకు కదపండి, మొదటి కుటుంబం దగ్గర నుంచి చివరి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడ కదపండి, నా మీద అనుకుంటని దేవుడు చెప్తాడు తప్ప మీరు మీరు కష్టపడి సుఖపడండి అని ఎక్కడా చెప్పడు. ఆయన సెలవు లేకుండా నువ్వు ఎన్ని చేసినా వేస్ట్ అని చెప్తాడు. ఇక త్వరగా ధ్యానిద్దాం, త్వరగా. అదే 127వ కీర్తన మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణము కాపాడిన యెడల దాన్ని కావలు కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. భగవనండి, దేవుడు దేశాలకి మనశ్శాంతి ఇవ్వకపోతే ఎంతమందిని సైనిక బలగాలు మనం దించుకున్నా మనం ధైర్యంగా ఉండలేమట. యెహోవా కాపాడకపోతే ఎంత అగ్రరాజ్యాలైనా కాపాడబడలేవయ్య అంటే కాపాడబడలేవట. నిజమంటే నిజమే, అంత హైలీ టెక్నాలజీ ఉన్న అమెరికాని బిల్నాడని ఈజీ కొట్లా కొడతాడు, ఎవడైనా చేస్తాడు. విచిత్రం ఏంటి చెప్పనా, యెహోవా సెలవు లేని ఎవడు ఏది చేయలేడు. ఈ కీర్తన ఇశ్రాయేలును మనసులో పెట్టుకుని రాస్తున్నది. ఇజ్రాయెల్ దేశం ఎంత ఉంటుందో చెప్పిన, కరెక్ట్గా మీరు 2 గంటలు ఆక్కండా నడిస్తే ఆ శివరి నుంచి ఈ శివరికి వెళ్ళిపోవచ్చు. అంతే అంతే ఉంటుంది, చిన్న దేశం అది. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి పుస్తకాలకు జనం వస్తారు చూసారా, అంత జనం ఉంటారు అంతే. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచ దేశాలకి వణుకు. ఎందుకు? ఆ దేశం మీద ఏముంది? దేవుని వాగ్దానం ఉంది. ఎరుసలేముని ఎన్ని మార్లు పడగొట్టినాను, అది వేరే లక్షణం. ఎన్ని మార్లు పడగొట్టినాను, ఎరుసలేముని కాపాడువాడు ఆయనే. 52 సార్లు ఎరుసలేముని ప్రపంచ చరిత్రలో పడగొట్టాడు. 52 సార్లు 52 సార్లు ఎరుసలేముని పడగొట్టినా స్టిల్ ఇప్పటికీ ఎరుసలేం పట్టణం ఉందంటే ఆ పట్టణం ఉండడానికి కారణం ఒకటి, యెహోవా ఆ పట్టణాన్ని ఉంచాడు. అది సిహనం. 52 సార్లు అంటే ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఆ రోజున నా పురాతన ఐగుప్తి రోజు లేదు, ఈ ఐగుప్తి వేరు, ఐగుప్తి వేరు. ఆ రోజున ఫిలిస్తీన్ల తెగలు, వారి యొక్క పట్టణాలు లేవు. ఆ రోజున మోయాబీలు తెగలు, వారు ఏమైపోయారో తెలీదు. ఏమైపోయారంటే ఆ తరాలు, ఆ నాగరికతలు అన్ని గతించిపోయాయి. కానీ ఇస్రాయేల్ ఇప్పటికీ ఉన్నారు. ఇస్రాయేలీలు ఎంత గొప్ప టెక్నాలజీ కలిగిన వారంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గొప్ప టెక్నాలజీ ముందు అమెరికా కూడా తలదించుకొని చూడాల్సిన, అంత పెద్ద అగ్రరాజ్యాలు ఈ చిన్న దేశాన్ని చూసి ఎందుకు భయపడుతున్నాయ్యా అంటే దానికి వాగ్దానం ఉంది. ఒకరోజు అట్ట ఒక అగ్రరాజ్యాన్ని అడిగారట, మా మీ దగ్గర మంచి కొత్త ట్యాంకర్ తయారు చేశారు, యుద్ధ ట్యాంకర్ మాకు కావాలంటే మేమయ్యా ఎవరికి అమ్మమన్నారట అగ్రరాజ్యం. అప్పుడు వాళ్ళు వీళ్ళేం చేశారు తెలుసు, ఇస్రాయేల్ అమ్మరా సరే అని చెప్పి దానికన్నా అప్డేట్గా తయారు చేశారు 100 రెట్లు. విచిత్రం ఏంటి చెప్పినప్పుడు, ఇస్రాయేల్ దగ్గర ఉన్న ఈ యుద్ధ ట్యాంకరు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. అసలు దాన్ని ఎలా తయారు చేయాలో కూడా ఇప్పటికీ ఎవరికి అర్థమవట్లేదట. అది వాళ్ళ టెక్నాలజీ. వాళ్ళు వాడేసిన 2D 3D మిగిలిన దేశాలు కొనుక్కుంటాయి తెలుసా, పేరు ఎత్తకూడదు కానీ. ఇది పలానా చెప్పిన ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు, ఇజ్రాయెల్ దేశం నుంచి. ఏది ఏ సంవత్సరంలో? 1991 అని చెప్పి చదువుకోవాలి. ఇజ్రాయెల్ అప్పుడు వాడేశారు. వాళ్ళు 10G అంటే మనం 2G నడుస్తుంటాం చూసారా. వాళ్ళకి ఎక్కడదా ఏ టెక్నాలజీ అంటే, యెహోవా సెలవు లేనిదే పట్టణము కూడా కాపాడవ. ఐక్యరాజ్య సమితి వలన కాదట, దేవుని సెలవు లేని ఎన్ని సమితులున్నా ఏమవుదో ప్రశాంతంగా ఉండరట. పోలికి జీవించండి కాదంట్లా, పట్టణం అనగానే సంఘం పోలికి పెట్టండి కాదంట్లా. నిజమే, సంఘాన్ని కూడా యెహోవా కాపాడకపోతే తను కావలు కాయవారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే, ఎన్ని చేసినా వ్యర్థమే. యెహోవా సెలవు లేకపోతే కావలు కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఈరోజు దేశాలు సుఖంగా ఉన్నాయంటే గుర్తుపెట్టుకోండి, యెహోవా ఆయన చూసినాడు. ఏ అధికారమైనా ఆయన సెలవు లేనిదే రాలేదట. మరొక కామెంట్ చేశారు, మీదేం ఉద్యోగం, బయట గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. దేవుడు ఇచ్చేది చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం కాదు. దేవుడు ఇచ్చాడు ఏదో ఒక ఉద్యోగం, ఆ ఉద్యోగంలో కూడా మనశ్శాంతి ఉండాలి అంటే ప్రసంగి గారు ఏం చెప్తున్నారో చూడండి, చూద్దాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, మూఢత్వము చేత ముసలిరాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు
చిన్నవాడే శ్రేష్ఠుడు, అట్టివాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు శరసాల నుండి బయలువెళ్ళును. చూడండి ఎలా ఉందో వచ్చిన గొప్ప పదం ఉందట, చాలా సీనియర్ సిటిజన్ అట. కానీ ఆ పదవి ఉన్న అతనికి ఏంటట, శాంతి లేదట, వేస్ట్ అట. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, సూర్యుని కింద సంచరించు జీవులందరూ గతించినకు రాజునకు బదులుగా రాజైనా చిన్నవాణి పక్షమునా నుందురని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యము క్రింద జనులకు లెక్కయే లేదు, అయినను తరబాత రాబోవు వారు వీని ఎందు ఇష్టపడారు. నిజముగా ఈ పదవుల్లో కొనసాగుతున్నవాడు కూడా వ్యర్థమే. పెద్ద పదవులు ఉంటారు, మీరు కావాలని స్టడీ చేయండి. ఈయన ఎవరండి? పెద్ద పదవి అండి. ఆయన ఫామ్లో ఉన్నప్పుడు సలాం కొడతారు. ఆయన పదవి విరామం చేసిన తర్వాత కొట్టమను, ఆయన ఎలా వెళ్తే ఎలా వెళ్ళిపోతుంటారు. అప్పుడు సార్ భోంచేయండి సార్, సార్ భోంచేయండి అని ఫంక్షన్లో. తర్వాత సార్ బాగున్నారు సార్ భోంచేసారా అని వెళ్ళిపోతాడు అంతే. ఎందుకు? పదవులు తర్వాత ఎవరికి అధికారం ఇస్తాయి అంటే నెక్స్ట్ వచ్చేవాడు వైపు కళ్ళు చూస్తాయి తప్ప, ఉన్నవాడు ఉన్నంతకాలమే దిగిపోయిన తర్వాత ఆయన పట్టించుకున్నాడు ఎవడు వండుటో. మరి ఎప్పుడైనా మనిషికి ఈ గౌరవం, మనిషికి ఒక శాంతి దొరకాలి అంటే ఏంటయ్యా అంటే ఉద్యోగాల వలన దొరకదట, గొప్ప ఉద్యోగాల వలన దొరకదట. మరి చెప్పండి, దేవుడు అని నన్ను అడిగితే ఎవరు గొప్ప గౌరవాన్ని పొందుతారు చెప్పిన? ప్రధానమంత్రి కన్నా ఒక సంఘ కాపురి అందరి చేత గౌరవింపబడతాడు. ఏది గొప్పది? ఆయన ఐసాహ నుండి దిగిపోతే ఆడ పట్టించుకోడు తెలుసా? ఈయన పదవి బతుకున్నంత కాదు. కలెక్టర్ కన్నా ఎవరు గొప్పగా జనాల్లో గుండెల్లో కూడా దాచుకుంటారా అంటే ఆయన పదవిని బట్టి దాచుకుంటారు. ఈయన్ని సేవకుడు, దేవుని సేవకుడు అని గౌరవిస్తారు. ఏది గొప్పది? యెహోవా ఉండడమే జీవితానికి గొప్పది. యెహోవా లేకుండా గొప్ప ఉద్యోగాలున్నా వ్యర్థమే, యెహోవా లేకుండా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నా వ్యర్థమే, యెహోవా లేకుండా నెక్స్ట్ ఇంకొకటి ఉంది 24 అవర్స్ శాలరీ సంపాదించుకున్నా వ్యర్థమే. నెక్స్ట్ వచ్చిన అది చూద్దాం రండి, ఒకసారి చెప్పుకుందామా మానేద్దామా? చెప్పండి, చెప్దాం మానేద్దామా? చెప్పుకుందామా? మూడో ఎవరు చెప్పేసుకుందా? సరే 127 ముగించేది. ఏదోలా ఏదోలా అంటే ఇంక టైం పడుతుందని 127 కీర్తన 2 వచ్చిన, మీరు ఏకోని లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినిచుండుట వ్యర్థం. పైన ఏం చెప్తుంటే యెహో పట్టణం కాపాడిన ఎల్ల దాన్ని కావాలి కాయవారు మేలుకొని ఇట్ట వ్యర్థమే. నిజమే. ఎంతమంది రాజులు మీరు కావాలంటే చూడండి, రాజుల కాలంలో దేవుడు లేకపోతే ఆ పట్టణాన్ని చిన్న రాజ్యాల నుంచి కొట్టెళ్ళిపోయాయి. రాజుల చరిత్ర, బైబిల్ చరిత్ర. అదే దేవుడు ఉంటే ఈ చిన్న రాజ్యాన్ని చూసి అగ్రరాజ్యాలు కూడా వణికేసేవి. దేవుని పక్షమును ఎవరైనా ఉంటే, దేవుడు వాడుతూ ఉంటే చిన్న వ్యక్తి అయినా అజానుభావులైనా ఏమయ్యారు? గజగజ వణికిపోయారు. అబ్రహాం గారికి చూడండి, 5 రాజులు కొట్టేశాడట. తన తమ్ముడు ఎవరు లోతు చెరపట్టబడ్డంటే, ఎవరయ్యా ఆయనతో వెళ్ళిన యుద్ధం చేయడానికి ట్రైన్ అప్లో ఉన్న సైనికులు అంటే, కాదు ఆయన దగ్గర గొర్రెలు కాసేసే ఎవరు కాపర్లు 300 మంది వాళ్ళని తీసుకెళ్ళి 5 రాజులు జయించి వచ్చేసాడట. అర్థమైంది అధ్యక్ష? మరలా 5 రాజులని ఎవరినయ్యా అంటే, గొర్రెలు వెనకాల కర్రలు పట్టుకు తిరిగే వాళ్ళని తీసుకెళ్ళి రాత్రి 5 రాజులు జయించి వచ్చేసాడట. కేవలం 300 మంది అట. ఏమర్థమవుతుంది? యెహోవా కాపాడకపోతే కావలు కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. వాళ్ళకేమో ట్రైనింగ్ ఉందా? రోజు ఎక్సైజ్ చేసేవారట వా సైనికులు, రోజు కత్తి నూరేసేవారట. అలా పొడిచారు, ఇలా పొడిచారు, ఏలేం చేయరు, రోజు గొర్రెల వెనకలు తిరిగేవారట. అలాగెళ్ళి ఇలా కొట్టేసి వచ్చేసారు. ఎవరిదయ యుద్ధం అంటే యెహోవాదే. మీరు ఏకోనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినిచుండుట వ్యర్థమే. ఏకువనే లేచిపోయి కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థమే. ఏకువనంటే ఇంగ్లీష్ బైబిల్లో ఎర్లీ మార్నింగ్ లేచిపోతారట. ఇలా ఎర్లీ మార్నింగ్ లేచిపోయిన ఉదయాన్నే లేచిపోయిన వారట 7 గంటలకు పడుకున్నామని చూసి అసలు బాధ్యత లేదు వీడికి అనుకుంటారట. ఆ బిల్డప్ ఇస్తారా? ఇస్తారు. ఉదయాన్నే లేచిపోయి కష్టపడిపోతున్నవారు మరలా ఎప్పుడో అర్ధరాత్రి వస్తారు. ఏకువనే లేచి ఎప్పుడు వస్తారట?
చాలా రాత్రి ఎప్పుడో మిడ్నైట్ వస్తారట. అప్పుడు సోఫా సెట్లు కూర్చుని వాళ్ళు చూడాలి ఇలా ఉండాలి లైఫ్ అంటే అని. అప్పుడు ఆవిడొచ్చి మా ఆయన ఎంత కష్టపడిపోతున్నాడో అనగానే మరి ఏమనుకున్నావు అన్నట్టు చూస్తామన్నమాట. అదే చుట్టుపక్కల ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు లేటుగా వస్తుంటారు చూసి, అదే లేటుగా లేచి కొంత త్వరగా గంటల ముంచుకొచ్చి వాళ్ళని చూసి ఆడలే ఆడదేం లైఫ్ అండి అంటారట. కానీ దేవుడు చెప్తున్నాడు చూడండి, ఏకునే లేచిపోయి ఓటీల మీద ఓటీలు డ్యూటీలు చేసేసి గొప్ప శాలరీ సంపాదించుకోవడం కూడా ఏమనుంది వ్యర్థమే అను. మరి కష్టపడడం కష్టపడకూడదని సోమరులు కొంతమంది దేవుడు చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. పని చేయండి, ఎంతవరకు కష్టపడాలో అంతవరకే కష్టపడండి. ఓవర్గా కష్టపడుతున్నట్టు నీ ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో దాచేసుకోవాలని కష్టపడుతున్నావు, అది తప్పు అని చెప్తున్నాడు. నువ్వు ఓవర్గా కష్టపడడం తప్పు, ఏదో దాచేసుకోవాలని కష్టపడడం తప్పు. ఎంతవరకు తగుమాత్రముగా ఉండడానికి కష్టపడు, ఏ రోజుది ఆ రోజు చాలు. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా, ఉదయాన్నే లేచిపోతున్నారు రాత్రి కట్టున్నారు. కానీ మీకు ఒక విషయం చెప్పిన, నాకు ప్రియులుగా మీరుంటే పొందవచ్చును అక్కడ, నాకు ప్రియులుగా ఉంటే నా ప్రియులు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడట. ఏంటి మన మన సుఖాల బోధకులు వ్యాఖ్యానం ఏంటంటే, పడుకున్నప్పుడు పిల్లల్ని ఇస్తున్నాడు అన్నారు. నో, మీకు ఈ దుర్మార్గపు ఆలోచన తప్ప ఇంకేం రావనుకుంటా అంటే తప్పని అంట్లా. మీరు దాన్నే పాయింట్అవుట్ చేసి, ఎందుకు దాన్ని పాయింట్అవుట్ చేశారంటే, హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ అని వచ్చింది అప్పుడు, గుర్తుందో లేదో మీకు. ఆ ప్రాజెక్ట్ మనిషిని పోలి మనిషిని చేస్తున్నారనగానే అది తప్పు అని చెప్పడానికి వచనాలని అడ్డగోలు వ్యాఖ్యానాలు ఇచ్చేశారు. చూసారా, దానికి ఆన్సర్ బయటోడికి ఆన్సర్ చేయడం వలన దేవుని మీద అనుకుని సారం పోయింది. అంటే ఏదైనా వనంలో సాతాను ఏ బోధ అయితే చేశాడో, దేవుని మీద అనుకోకుండా మనల్ని మనం నమ్ముకోవాలనుకోవడం కూడా ఏదేను వనపు బోధ నీ హృదయంలో దోబూసులాడుతుందని మాత్రం మర్చిపోకూడదు. తన ప్రియులు నిద్రించుండగా మీరు 24 అవర్స్ కష్టపడుతున్నారు, అంత వద్దు. మీకెంత పగలు నియమించినంతవరకు కష్టపడండి. నాకు ప్రియులుగా నా రాజ్యాన్ని నీతిని ఎదిగితే నాకు ప్రియులు మీరు. నెక్స్ట్ వీక్ చూద్దాం. నాకు ప్రియులుగా ఉంటారు, నాకు ప్రియులుగా ఉండి మీరు రెస్ట్ తీసుకోండి, మీ డైలీ నీడ్స్ నేను అరేంజ్ చేస్తా అన్నాడు. రెస్ట్ అని ఉన్నది ఒక ఇంగ్లీష్ బైబిల్లో, రెస్ట్ తీసుకోండి, ఓవర్ డ్యూటీలు చేయకండి, రెస్ట్లో ఉండండి. ఎంతవరకు కష్టపడాలో దేవుడు మీకు ఎంత నియమించాడు అంతవరకు కష్టపడండి. రాత్రులు కష్టపడిపోయి ఏదో కూడబెట్టేసుకోవాలనుకోకండి. మీ వల్ల అవదు, దేవుని సెలవు లేనిదే మీ శాలరీస్ మీ ఫ్యామిలీస్ని రన్ చేయలేవు, దేవుని సెలవు లేనిదే నువ్వు హౌస్ కూడా నిర్మించలేవు, దేవుని సెలవు లేనిదే నువ్వు పట్టణంలో శాంతిగా బతకలేవు. నిరుగు పొరుగు వారు నీకు వచ్చి సమాధానం పడుతున్నారంటే అది నీ మంచితనం కాదు, దేవుడు నీకు పీస్నిస్తున్నాడు. నేను చాలా మంచివాడిని అందరూ ఆత్మీయ కూడా అంత లేదు నీకు, నువ్వు ఎంత మంచివాడో దేవుడు తెలుసు. అందరూ ఇరుగు పొరుగు వరకు నువ్వు ఆనందం కొంటున్నావంటే దేవుడు ఇస్తున్నాడు ఆనందం కొండు. నీ డైలీ నీడ్స్, నీ అవసరాలు, నీ రోజు అవసరాలన్నీ నేను చూసుకుంటా. మరి నెల రోజుల అవసరాలు చూసుకోకపోవడం, నెల రోజులు చూడను, ఏ రోజుది ఆ రోజుదే. కొండ మీద ప్రసంగం ఇది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన సెలవు లేకుండా కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థం. ఇందాక చదివాం కదా 2వ అధ్యాయం, బాగా సంపాదించుకుని తింటారట. తిన్న తర్వాత ఏమైనా ఆరోగ్యంగా బాడీ గైన పడుతుందా? ఏం చెప్పారు తెలుసా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇలా చెప్తారు ఏమని తెలుసా, మీకు ఇలా అయిపోవడానికి మీ కారణం ఏంటంటే ఈ మధ్య మీరు మాంసం ఎక్కువ తినేస్తున్నారు అని చెప్తారు అనుకుంటారు. ఉన్నంత కదా రోజు అదే మనకి కర్రీ. కానీ ఏమైందంటే డాక్టర్ గారు చెప్పారు, నువ్వు మీరు ఎక్కువ మాంసం తింటే ఇలా పెద్ద పెద్దవి వచ్చేస్తాయి మీకు, ఇవి ఇలా ఏంటి అవి వచ్చే కౌకంతులు, అవన్నీ వచ్చేస్తాయి జాగ్రత్త. యెహోవా సెలవు లేకుండా ఆహారం సంపాదించుకోవడం వ్యర్థమే, యెహోవా సెలవు లేకుండా నువ్వెంత కష్టపడినా వ్యర్థమే. కిందికి మంచి మాట ఉందో చూడండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, వారి అవసరాలు వారికి తీరుస్తాడు. ఎస్, నువ్వు ఆయన పనిలో ఉంటే ఆయన నీకేం అవసరమో ఆయన చూసుకుంటాడు. అదే కదా మనకుంది, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగితే అవన్నీ ఏవన్నీ పైన అన్ని జనులు ఏవైతే ఎదుగుతున్నారో దేవుని పక్కన పెట్టి ఆహారం కొరకు ఎదుగుతారు, బట్ట కొరకు ఎదుగుతారు, లగ్జరీ లైఫ్ కొరకు ఏవో ఎదుగుతారు వాళ్ళు. వాళ్ళు అన్ని దేవుని పక్కన పెట్టి ఎదుగుతారు, కానీ వాళ్ళ జీవితానికి సుఖం
లేదు మీకు కూడా అవసరమని నాకు తెలుసు, అయితే అవన్నీ మీకు నేను ఇవ్వాలి అంటే మీరు ఒకటి పాటించండి, నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు అవన్నీ మీకు నేను ఇస్తానన్నాడు. ఏమన్నాడా? ఇస్తాను. ఆ ఇస్తానన్నది ఏమన్నాడంటే ప్రతిరోజు మా అనుదినాహారము నేడు మాకు దయచేయమంటే ప్రతిరోజు దేవుడి మీద అనుకోవాలి. అది ఏదైనా వనపు సహవాసం, అదే నేను ఇల్లు కట్టినా ఏం చేసినా ఆయన మీద అనుకోవాలి. ఆయన సెలవు లేకపోతే ఇల్లు కడుతూ కడుతూ ఉండగా నేను మధ్యలో పోతే ఏమవుద్ది? బంగ్లాలు నిర్మిస్తూ ఉండగా హఠాత్తుగా యాక్సిడెంట్ జరిగితే ఏమవుద్ది? మనం ఎప్పుడు ప్రసంగాల్లో చెప్పే మాటే కదా, వీళ్ళందరూ చెప్పే మాటే, యెహోవా సెలవు లేకపోతే, దేవుని సెలవు లేకపోతే అడుగు కూడా బయటికి వెళ్ళదన్న ఇంత సార్వత్రికమైన మాట అన్నవారు ఇక్కడ ఎందుకు మీకు అర్థం కావట్లా? భక్తికి నిర్వచనం తెలియలేదు మీకు. భక్తి అంటే ఏంటో అర్థం కాలేదు. అందుకే దేవుని మీద ఆనుకోవడం భక్తి అంటే, దేవుని మీద ఆనుకోవడం భక్తి అంటే, ప్రతి పనిలో దేవుని మీద ఆనుకోవడమే భక్తి అంటే. నాకు జాబ్ ఉంది కదన్నది ఏమో కాదు నాకు ఉండాల్సింది, నాకు దేవుడు ఉన్నాడు కదన్నది ఏమో ఉండాలి. నాకు ఇంత ఉంది కదా అని ధీమ ఉండకూడదట, దేవుడు ఉంటేనే నాకు ధీమా. అప్పుడు అది ఉన్నా లేకపోయినా నేను దేవుళ్ళో తృప్తిగా ఉండగలను. అది కింద చెప్తున్నాడు చూడండి, కుమారులు యెహోవా, ఇప్పుడు మరలా చెప్తున్నాడు పిల్లల కొరకు, కుమారులు యెహోవా అనుగ్రహించు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. మంచి మాట అన్నాడు చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు ఏంటట? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే నీకు ఇచ్చిన గిఫ్ట్స్ ఏవైతే ఉన్నావో అవి అలా కొనసాగాలి అంటే దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వాలి. ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్స్ అని ఉంటుంది, తెలుగు బైబిల్లో కుమారులు అంటే ఆ ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు ఆస్తికర్తలు కొడుకులు గనక ట్రాన్స్లేషన్ అలా జరిగింది. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆస్తి, నిజమైన ఆస్తి ఏంటంటే నీ ఆస్తి కాదు, దేవుడిచ్చే ఆస్తి. ఆ ఆస్తి నువ్వు కాపాడుకోవాలి అని చెప్తున్నాడు ఆయన. పిల్లలు యెహోవా అనుగ్రహించు ఆస్తి అయితే ఏమవుద్ది? గర్భఫలమైన ఇచ్చి బహుమానం, బలవంతుని చేతిలో బాణం. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొదని నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములతో తమ విరోధులతో వాదించుదురు. ఇక్కడ కూడా అర్థం మార్చారు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అంటే వారు ఎలా అంటే బాణాలు లాంటి వారు. బాణం చేతులు పెట్టి బాణం దిగట్లేదంటే పదును లేదు. ఆ బాణానికి పదును పెట్టవలసింది ఎవరు? నువ్వే. మీకు గుర్తుందో లేదో ఇది చెప్పాను మీకు. బాణం వేయాలంటే ఏం తెలియాలి అని అడిగాను, మీకు గుర్తుందా? బాణం వేయాలంటే ఏం తెలియాలి? సింపుల్ ఆన్సర్, బాణం వేయడం తెలియాలి అంతే. బాణం చేతులు పెట్టిన తర్వాత బాణం వేయడం తెలియకపోతే ఆ వైరు మొహమే కొట్టద్ది, ఇరుగుపోద్ది. యెహోవా పిల్లలు బాణాలట, ఆ బాణాన్ని కరెక్ట్గా గురు చూసి కొట్టాలట, బాణం ఉపయోగించాలట. యెహోవా పిల్లలు ఇచ్చే బాణాలైతే గురు చూసి కొట్టడం అంటే వారికి పదును పెట్టడం అంటే ఏంటో చెప్పినా బాగా వినండి. పిల్లల్ని పెంచడం ఏంటో చెప్పినా, నా కుమారుని నేను సరిగ్గా పెంచాను నాకు ఎప్పుడు అర్థం అవుద్దంటే, నా కుమారులు దేవుని కుమారుణ్ణి ఎప్పుడైతే ఎరుగారో నా కుమారుణ్ణి సరిగ్గా పెంచడమే బాణములా తయారు చేయడం. అర్థమైంది లేదా? నా కుమారుణ్ణి నేను సరిగ్గా ఎప్పుడు పెంచానంటే దేవుని కుమారుని గురించి ఎప్పుడైతే ఎరిగాడో వాడిని బాణములా చేస్తాం. బాణాన్ని సరిగ్గా ఉపయోగించలేదనుకోండి గాయమే తప్ప దాని వలన సుఖం ఉండదు. దేవుని కుమారుని ఎరగడం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు రేపు పొద్దున్న పిల్లలు పుట్టిన తర్వాత మా నాన్న బాగా చెప్తాడండి వాక్యం అంటే ఆయన సరిగ్గా పెంచడం కాదు. మా నాన్న ఎందుకు వాక్యం చెబుతున్నాడంటే మా నాన్నకు అర్థమైంది తన పాపి అని, ఆ పాపికి రక్షకుడు అర్థం అవసరం అని అర్థమైంది, అందుకు ఆ కృతజ్ఞతతో ఆయన బోధిస్తున్నాడు. ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే నా పిల్లలకు వచ్చిందో వారినప్పుడు నేను సరిగ్గా పెంచినట్టు. నా పిల్లల్ని ఎప్పుడు నేను సరిగ్గా పెంచినట్టు అంటే నేను బాగా బోధిస్తున్నానని గుర్తించడం కాదు, మా నాన్న పాపే నేను కూడా పాపినే అని ఎప్పుడైతే అర్థమవుద్దో అప్పుడు నా పిల్లల్ని బాణాల్లా
చేసినట్టు. మాకు సేవియర్ అవసరమని ఎప్పుడైతే నా పిల్లలు గుర్తిస్తారో, మాకు రక్షకుడు అవసరమని ఎప్పుడైతే పిల్లలు గుర్తిస్తారో, అప్పుడు ఆ పిల్లల్ని మనం బాణాల్లా తయారు చేస్తాం. కానీ భయంకరమైన పరిస్థితి ఏంటో చెప్పిన, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మనం సింపుల్గా కొన్ని కొన్ని పదాలు నేర్పించి దేవుని కోసం పంచి పెంచేస్తున్నాం అనుకుంటాం మనం. ప్రజల డంకులు అని నేర్పిస్తాం, వాడికి వందనాలమ్మా అని నేర్పిస్తాం. వాడిని చూసి అప్పుడు ఏమంటాం మనం, ఏమనుకుంటున్నావు మా అబ్బాయి అంటాం. ఒక జోక్ ఉంది, ఆ జోక్ ఎటు చెప్పిన, వాళ్ళ నాన్న అనేవాడట ఎక్కువ వాడితో, ఎవరు అనుకుంటున్నాడు పులిబిడ్డ అనేవాడట, పులిబిడ్డాడు. వాడికి అర్థం కాక వాళ్ళ నాన్న డైలాగ్ వాడికి అర్థం కాక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడట, అమ్మా అమ్మా నాన్నంటే పులిబిడ్డ అంటున్నాడు అంటే, అవునరా మీ నాన్న రోగమే అందట. చూసి అర్థమైంది మీకు, మీ నాన్న మృగమరా బాబు, మా ఆవిడకి ఏం బాధ ఉందో, ఆడి ఉద్దేశం వేరు ఈవిడ ఉద్దేశం వేరు. చూసారా, పులిబిడ్డ పులిబిడ్డ ఇవి ఈ గొప్పలు కాదని మనం పోవాల్సింది పిల్లల్ని. నా బిడ్డలని నేను ఎప్పుడు చెప్పుకోవాలంటే, దేవుని కుమారుని ఎరిగి నా జీవితానికి రక్షకుడు అవసరమని నా బిడ్డకు ఎప్పుడైతే అర్థమవుద్దో అప్పుడేనట నేను బిడ్డను సరిగ్గా పెంచినట్టు. నువ్వు చచ్చికి రాలేదనుకో అని బలవంతంగా కూతురు రావడం కాదు నిజమైన మార్పు. చచ్చికెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాను అని నా కూతురికి ఎప్పుడైతే అర్థమైందో నిజమైన మార్పు. మన జీవితాలకు క్రీస్తు లేకపోతే ఏమవుద్దో, నా బిడ్డకు ఎప్పుడైతే అర్థమవుద్దో షార్ప్గా పెంచామన్నమాట. అది పిలిప్పీలకు రాసిన పత్రిక. ముగించుకుందాం. పిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, పిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి, దేనిని గూర్చి చూడండి, క్రొత్త నిబంధనలో కూడా ఉంది చూడండి. పిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతాం. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండు. మీరు దేని కొరకు వరి అయిపోకుండా, బంగ్లాల కొరకు, నెక్స్ట్ ఉద్యోగాల కొరకు, నెక్స్ట్ కష్టార్జితం కొరకు, నెక్స్ట్ ఇవన్నీ మీరు పెద్దగా ఆలోచించి నిద్రపట్టిన పరిస్థితుల్లో ఉన్నా మీకు సమాధానం ఉండదు. మీ జీవితంలో ఏమీ లేకపోయినా, మీరు ఎన్ని కట్టుకున్నా కట్టుకోకపోయినా, మీ జీవితానికి సమాధానం ఏంటంటే క్రీస్తుని కలిగి మీరు దేవునితో సమాధాన పడను. దేన్ని గూర్చి పెద్ద వరి అయిపోయి బెంగ పెట్టుకోకండి అన్నాడు. కొండమీద ప్రసంగం నెక్స్ట్ వీక్ అదే చూద్దాం. ఆయన సుమారుగా 3 సార్లు ఆ కాంటెక్స్ట్లో చింతించకండి అని చెప్తాడు. నెక్స్ట్ ఏమంటాడు తెలుసా, భయపడకండి అని చెప్తాడు. నెక్స్ట్ ఏమంటాడు తెలుసా, ఆందోళన పడకండి అని చెప్తాడు. ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో ఉండేవి, అవన్నీ చెప్తాడు ఆయన. అది అవన్నీ రాకుండా నా జీవితంలో ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, అవి వస్తాయి. ఆ శ్రమంలో కూడా నాకు ధైర్యం ఎలా వస్తుంది అంటే, యేసుక్రీస్తు అన్న ఆయన నా లైఫ్లో ఉంటే నా జీవితానికి ఎక్కడి నుండే శాంతి స్టార్ట్ అవుద్ది. మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వచనం. అందుకు యోహాను ఇట్లని, తనకి పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమియు పొందనేరడు. చూసారా, ఏదైనా ఏదైనా దేవుని సెలవు లేకుండా ఏ పదవులు ఉన్నవాడైనా ఏ వ్యక్తి అయినా ఏది పొందలేడు, ఏమీ చేయలేడు. ఇది కీర్తనలో ఉన్న సారమా కాదా? కీర్తన 127లో ఏ సారమైతే ఉందో, ఏదైనా వనంలో దేవుడు ఏ ఫెలోషిప్ అయితే కోరుకున్నాడో, దేవుడు ఏదైతే కావాలని దేవుడు మనిషి దగ్గర నుంచి అర్థిస్తున్నాడో లేదా అడుగుతున్నాడు ఆయన, ఆ పదం అనొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ప్రార్థన కొరకు చూసినప్పుడు చూద్దాం. దేవుడు కోరుకునేది ఏంటంటే, నా మీద అనుకోండి, అడగండి, నా మీద అనుకోండి, నన్ను లేకుండా మీరు ఎంత పరిగెట్టినా ఈ యాత్రలో మీరు సుఖంగా ఉండలేరు, మీ జీవితానికి శాంతి ఉండదు. ఆ 127వ కీర్తనలో ఏం చెప్పాడో, ఏదైనా వనంలో ఏం చెప్పాడో, యోహాను సువార్తలు కూడా అదే గ్రంథకర్త ఆ భక్తుని ద్వారా చెబుతున్నాడు. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం
23వ వచనం, యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం, యెహోవా తన మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో లేదని మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. చూసారా, నువ్వేదో మార్గాలు రకరకాల మార్గాలు ఏర్పాటు చేసుకున్నా నీకు సరే మార్గం దేవుని సెలవు లేకపోతే దొరకదు. నువ్వు సన్మార్గం అనుకుంటావు, అది సన్మార్గం కాదు. ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు. ఆ మార్గమును వారు ఏర్పాటు చేసుకోవాలనుకుంటారట, అది వారి వల్ల కాదట. వచనాల నుంచి ఎలా అవసరం మరలి, ఎందుకంటే ఈ మహానుభావులకు అర్థం కావు. 39వ కీర్తన 5-6 వచనాలు మనుష్యులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, నా దినముల పరిమాణము బెత్తిడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నాశికాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడునైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యుడు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారి ధనము కూర్చుకుందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వానికి తెలియదు. చూసారా, నా ఆయుష్ అయినా నా ఆరోగ్యమైనా నేను స్థిరముగా ఉండిపోవాలనుకున్నా అది నా వశము లేదు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే మనుషులు వట్టి నీడ వంటి వారే అటు ఇటు తిరుగుతున్న జాడలా ఉంటారే తప్ప వాళ్ళ ధనమును చేకూర్చుకున్నా అది ఎవడికి చేజిక్కుతుందో వారికే తెలీదు. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఉండొద్దని చెప్పట్లే, ఆయన ఇంట్లో ఉండొద్దని చెప్పట్లే, ఇల్లు కట్టుకోవద్దని చెప్పట్లా, కానీ కట్టుకోండి. కానీ దానికన్నా ముఖ్యంగా దేవుని చిత్తాన్ని మించి మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. అదే ఆన్సర్ అక్కడ. మీరు పెద్దగా టెన్షన్ అయిపోకండి. మీరు పెద్దగా జీవితాన్ని ఏదో ఉద్ధరించేసుకోవాలి, జీవితంలో ఉండిపోవాలని మీరేదో అసూలు బాసేయకండి. జీవితం కొరకు అది మీ వల్ల అవ్వదు. ఆయన సెలవులేంది ఏమి దొరకదట. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం చూసామింది, 15వ వచనం నుండి 17వ వచనం వరకు, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒక్కటి లేదు గనక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదే వారికి తోడుగా ఉన్నది. అదే సహవాసం. చూసారా, మరలా ఏం చెప్తుంది చూడండి, మరలా చదువుతాం ఒకసారి. ఎంత ప్రసంగి 8వ అధ్యాయం 17 నుంచి, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనక నేను సంతోషమును పొగడుతుని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతియు ఇదే వారికి తోడుగా ఉన్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములు చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటలేదని దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొన జాలరనియు నేను తెలుసుకున్న వ్యాపారంలో లేదట, ఎక్కడా లేదట. కష్టపడు, ఆ కష్టాల తగిన ప్రతిఫలం అనుభవించడానికి దేవుని మీద అనుకున్నది సారాంశం. వ్యాపారాలు చూసేటట, సూర్యుని కింద జరుగుతున్న పెద్ద పెద్ద వ్యాపారాలను చూసేటట, దానివల్ల కూడా వ్యాపారం చేసిన వారికి సుఖం లేదట. వారు ఎన్ని కష్టాలు బడ్జెట్లు వేసినా దానివల్ల సుఖం లేదట. దేవుణ్ణి తెలుసుకుంటేనే వారి జీవితంలో అర్థం పరమార్థం ఉందట. నువ్వు విల్లు కట్టినా, నువ్వు పట్టణంలో నివసించాలన్నా, ఇంకా నువ్వు ఆరోగ్యంతో కష్టపడి కష్టార్జితమైన ఆహారం తినాలన్నా దేవుని సెలవులేందే ఏమీ చేయలేం. నా పిల్లలను నేను సరిగ్గా పెంచాలన్నా సన్మార్గం నాకు తెలిస్తే దేవుడు తెలియజేస్తే తన కృపచేత వారికి సన్మార్గం ఎప్పుడైతే తెలిసిందో అదే క్రీస్తుని తెలుసుకున్నారో నేను సరిగ్గా వారిని
పెంచినట్ట. 127వ కీర్తన ఏమి నేర్పుతుంది అయ్యా అంటే, ఏమి నేర్పుతుంది? దేవుని మీద ఆనుకునమని నేర్పుతుంది. ఎక్కడైనా ఇప్పుడు ఎన్న ఈ 2 గంటల మెసేజ్లో ఎక్కడైనా శరీర సంబంధమైన అవసరాల కొరకు దేవుని నమ్ముకుండన్నా సారం వచ్చిందా? లేదు. మీకు నీడ్స్ ఉన్నాయని నాకు తెలుసు, నేను ఇస్తా. మీరు చేయాల్సింది ఏంటంటే, మొదట నా రాజ్యాన్ని, నీతిని ఎతకండి. ఏదైనా వనలో వారు చేసింది ఏంటంటే, దేవుణ్ణి ఆనుకొనక దెబ్బతిన్నారు. కీర్తనలో దేవుడు కోరుతున్నది ఏంటంటే, దేవుణ్ణి ఆనుకొనకపోతే మీరు చేసేదంతా వ్యర్థమని చెబుతున్నాడు. మీ జీవితానికి శాంతి తృప్తి ఉండాలి అంటే క్రీస్తు అన్న ఆయన మన జీవితంలో ఉండాలట. అప్పుడు మన జీవితాలకి సమాధానము శాంతి ఉంటుందట. లేదంటే మనం ఎంత పరిగెట్టినా ఈ యాత్రలో మన జీవితము వ్యర్థమే. ఇది తప్పుందా చెప్పండి? ఇది తప్పు వచ్చేసిందండి. ఎందుకు తప్పు వచ్చిందంటే, ఇల్లు అనగానే ఇల్లు అని ఏదో చెప్పేశారు. మరి ఇప్పుడు అది కవర్ చేసుకోలేక ఏం చేయాలి? లేక ఇప్పుడు అంతా మందీలో గుసగుసలు వచ్చేసి అని వాళ్ళని కవర్ చేసుకోవడానికి ఏదో చెప్తున్నారు. బై గాడ్ గ్రేస్ ఏంటంటే, అందులో కొంతమందికి అర్థమైంది. వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేశారు, ఇది చెప్పాను ఇంకెవరంగా అనేసి. బాబులు చూస్తారు ఇవన్నీ, చూడాలని ఆకాంక్ష. కాబట్టి వినండి, మొదట ఎన్నో మనం సందేశాలు వినేసాం, బహుశా వాటిని ధ్యానించకుండా వినడం మన తప్పు కూడా ఉంది. కాబట్టి యెహో మీద అనుకోవాలి, దేవుని మీద అనుకోవాలి. దేవుని సెలవు లేనిదే భూమి మీద మనుషుడు ఏమీ చేయలేడు. అది ఆన్సర్. దీని కొనసాగింపు ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వద్దు. ఇదే సారం యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. చూద్దాం, త్వరగానే అయిపోతుంది, మీరేం బ్యాంక్ పెట్టుకోకండి. ఆయన చేయమని చెప్పాం కదా, వీలైతే ఈ వారం కొంచెం అందజేయడానికి ప్రయత్నం చేయండి. చాలా పెద్ద ప్రాబ్లం అది, లక్షల రూపాయలు అవుతాయి. ఆ కూతుర్ని ఎట్లయినా బతికించుకోవాలన్న తల్లిదండ్రుల యొక్క ఆలోచన కనుక సంఘం తరపు నుండి, మీ తరపు నుండి సహాయం అందించాలనుకుంటున్నాం. ఇప్పటికే ఎవరు ఏమీ అంత పెద్దగా అందించలేదు. వీలైతే అందించండి, మీ ధనం పరలోకంలో భద్రం చేయబడుతుంది. నేను రోగిని ఉంటున్నాను చూడవచ్చిద్రా అన్న పిలుపు నేను చూశాను ప్రభు అని చెప్పుకునే ధైర్యం ఆ రోజు నీకు ఉంటుంది. సహాయం చేయండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి. పరలోకమందున మా తండ్రి దేవా, భక్తికి కూడా నిర్వచనం తెలియని వారు తండ్రి ఈరోజు బోధకులైపోయి తండ్రి మీ కుమారుల యొక్క విశ్వాసాన్ని మీ మీద అనుకోవాలన్న సారమును తండ్రి బోధించక, లోకంలో ఉన్న వారిని చూడండి, వారిని చూడండి అని తండ్రి తప్పుడు ఉదాహరణలు ఇస్తూ, మనకన్నా వారే బాగున్నారని తండ్రి వారిని గూర్చి తండ్రి గొప్పగా మాట్లాడుతున్న వారి ఆలోచనలు మార్చండి తండ్రి. దేవా, వారు ఎంత బాగున్న వారి మనసుల్లో శాంతి లేదని మీరు సెలవిచ్చారు తండ్రి. కేవలం అన్నపానములు కలిగి ప్రతిరోజు తండ్రి మీ ముఖాన్ని మేము దర్శిస్తే తండ్రి, నాకు ఏమి లేకపోయినా, మంచి గృహాలు లేకపోయినా, మంచి ఉద్యోగాలు మాకు లేకపోయినా, నా జీవితానికి అర్థము మీరే తండ్రి. మీరు లేని పరుగంతా వ్యర్థమని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు. అది అందరు గ్రహించారు, మాకు తెలియదు లేని తండ్రి. గ్రహించిన వారందరినీ తండ్రి మరింతగా దీవించండి, గ్రహించలేని వారిని కూడా తండ్రి గ్రహించుకునే మనసును అనుగ్రహించండి. ఈ తరగతి తండ్రి వివాదానికి తెర తీయక తండ్రి, అనేకులు తండ్రి మీ వైపుకు మళ్ళడానికే తండ్రి వారి మనసులను ప్రేరేపించండి, ఆలోచించుకునే మనసునివ్వండి తండ్రి. సిద్ధాంతాలు తండ్రి సంఘాన్ని చెడగొడుతున్నాయి తండ్రి. అలాంటి సిద్ధాంతాల మీద మేము సంఘమును కట్టక, కేవలం తండ్రి విశ్వాసంతోనూ భయభక్తులు కలిగి మీ మీద అనుకోవడానికి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సరే.